Dear friends if you receive Jesus as your savior as your lord he shall save you heal you forgive you protect you bless you and he shall make you blessing because he is the lord of all creation

చదువుతారా సో ఇక్కడ రాయబడినట్లుగా ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్చు సౌఖ్యమని రాబడింది తెలుగులో ఇంగ్లీష్లో ఆరోగ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను సో ఇలా మనము ప్రతి శుక్రవారము ఇక్కడ బైబుల్ స్టడీలో ఐశ్వర్యము మనకివ్వడము దేవుని చిత్తం అనేది నేర్చుకుంటా ఉన్నాం మనము ఐశ్వర్యవంతులుగా ఉండడం మనము ధనము మరి ఐశ్వర్యము కలిగి ఉండడం అనేది దేవుని యొక్క పూర్ణ కోరిక ప్లర్ చాలా ఇష్టం దేవునికి నువ్వు నేను డబ్బు కలిగి ఉండడం ఐశ్వర్యం కలిగి ఉండడం ఆస్తులు కలిగి ఉండడం ధాన్యాలు కలిగి ఉండడము దేవునికి చాలా ఇష్టం ఓకే అది మనం నేర్చుకుంటా ఉన్నాం ప్రతి శుక్రవారం ఇది నాకు తెలిసి మూడో శుక్రవారం నాలుగో శుక్రవారం చెప్పడం ఐదు మూడోదే మూడోదే నాలుగోదా ఐదో ఓకే ఏదేమైనా నిన్న వారం మనము ఐశ్వర్యం అంటే ఏమో డెఫినేషన్ చూసుకున్నాం అంటే తాత్పర్యం మనం చూసుకున్నాం ఐశ్వర్యం అంటే ఏంటి ఐశ్వర్యం అంటే రెండో కొరంది ఎనిమిది తొమ్మిది చదవండి ఎవరన్నా తొమ్మిది ఎనిమిది రెండో కొరంది రెండవ కొరందీలు రాసిన పత్రిక తొమ్మిది ఎనిమిది ఓకే నేనే చదువుతున్నాను అనండి మరియు అన్నిటి ఎందు ఎల్లప్పుడూ మీరు మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మేడల సమస్త విధములైన కృప విస్తరింపచేయగలడు సి లోకంలో ఐశ్వర్యము అంటే దాని యొక్క తాత్పర్యం చాలా వేరే ఉంది ఈవెన్ క్రైస్తవులు కూడా చాలా వేరే తాత్పర్యం కలిగి ఉన్నారు ఇక్కడ చూస్తే మీరు ఐశ్వర్యం అంటే ఏంటంటే దేవుని యొక్క లెక్క ప్రకారం అన్నిటి ఎందు ఎల్లప్పుడూ సర్వ మీలో మీరు సర్వ సమృద్ధి కలిగి ఉండడం సి ఐశ్వర్యం అంటే దేవునికి ఏంటో తెలుసా పిల్లరా సమృద్ధి కలిగి ఉండడం అన్ని టైంలో ప్రతి క్షణం ప్రతి ఏరియాలో ప్రతి విషయంలో అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు జీవితానికి సంబంధించి దాంట్లో నువ్వు సమృద్ధి కలిగి ఉండడం అనేది దేవుని కోరిక అదే బైబుల్ యొక్క డెఫినేషన్ సి చాలామంది అనుకుంటారు ఐశ్వర్యం అంటే ఒక వంద కోట్లు కలిగి ఉండడం లేదంటే రెండు వందల కోట్లు కలిగి అది లోకంలో తాత్పర్యం సి సపోజ్ నేను లాస్ట్ టైం కూడా చెప్పా మీరు ఒక కోటి రూపాయలు మీ దగ్గర కానీ మీకు కావాల్సింది రెండు కోట్లు అనుకోండి వెంటనే ఏమంటాం ఐశ్వర్యవంతులుగా ఫీల్ కారో మీకు ఒక కోటి రెండు కోట్లు కొంతమందికి ఎక్కువ అనుకోండి లైక్ కోట్లల్లో వ్యాపారం చేసేవాళ్ళు లైక్ వాళ్ళ దగ్గర వంద కోట్లు ఉన్నాయి కానీ వాళ్ళకి కావాల్సింది రెండు వందల కోట్లు అనుకుందాం సో వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే ఐశ్వర్యవంతులుగా ఉండరు వాళ్ళు కొదవగా ఫీల్ అవుతారు లేకుంటే అది ఐశ్వర్యం కాదు ఓకే లోక ప్రకారంగా మనం అనొచ్చు కానీ వాళ్ళకేం కోట్లు ఆస్తున్నాయి అయితే దేవుని యొక్క వాక్య ప్రకారము ఐశ్వర్యం అంటే ఏంటంటే అనుక్షణము అన్ని విషయాల్లో సర్వ కలిగి ఉండడం ఎక్కువ కలిగిన అంటే పొంగి పొరలే జీవితం కలిగి ఉండడము దేవునికి లెక్క ప్రకారం ఐశ్వర్యం నేను మీకు చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైబిల్లో చూసినప్పుడు ప్రభు చూపించాడు ఇది వచ్చి ఇక్కడ దేవుడు మనిషిగా వచ్చినప్పుడు ప్రభు దేవుడు శరీరంలో వచ్చినప్పుడు యేసు ప్రభు చూపించాడు ఉదాహరణకి నిన్న వారం కూడా చెప్పా ఆయన చేతికి ఐదు రొట్టెలు రెండు చేపలు ఇచ్చారు ఎంత ఎంత చేయగలిగాడు ఆయన ఎంత చేశాడంటే మరి దాదాపు ఇరవై వేల మంది తిని ఐదు వేల మంది పురుషులు అంటే యావరేజ్ మనం వేసుకుంటే కదా ఒక అందరికీ పెళ్ళి అనుకోండి మరి ఆ విధంగా టోటల్గా యావరేజ్ చూసుకుంటే ఒక ఇరవై వేలు పదహైదు వేలు మంది ఉంటారనుకుందాం కానీ మీరు చూస్తే మరి అక్కడ అందరూ తినిన తర్వాత దాదాపు ఎన్ని గంపలు ఎత్తారు పన్నెండు గంపలు ఎత్తారు అదేవిధంగా ఏడు రొట్టెలు ఆయన చేతికి ఇచ్చినప్పుడు నాలుగు వేల మంది పురుషులు మళ్ళీ అగైన్ మళ్ళా ఒక పదహైదు వేల మంది తిని మరి మీరు చూస్తే ఏడు గంపలు అనుకుంటే ఏడు గంపలు మళ్ళా మిగిలిపోయాయి అదేవిధంగా మీరు పేతురి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వల్ల ఏమనలేదు వలలు వేయమన్నాడు పేతురికి నమ్మకం లేక ఒకటే వేసాడు అనుకోండి అందుకే ఆ యొక్క వల్ల పిగిలిపోసాగింది ఓడ మునిగిపోసాగింది అది దేవుడు ఎప్పుడు మన జీవితంలో కోరుకునేది ఆ ఏరియాలో నువ్వు సర్వ సమృద్ధి కలిగి ఉండాలనేది అందుకే కీర్తనకారు ఉండడం యహోవా ఇక్క నా కాపరి కాబట్టి నాకేమీ కొదవలేదు నా గిన్నె నిండి తొరలడం అది అధిక అధిక అధికంగా కలిగి ఉండడం ఐ మీన్ అందుకే దేవుడు ఐ మీన్ మీరు బైబిల్లో చూసినప్పుడు దేవుడు బంగారు వీధుల్లో తిరిగే దేవుడు పిల్లలు వజ్రాలు వైడూర్యాలు మనీ మాణిక్యాలు ఏమంటారు అవన్నీ ఆయన గోడల్లో ఆయన ఉండే స్థలంలో వాడతాడు దేవుడు అంత సర్వ సమృద్ధి గలవాడు ఆయన కోరిక ఏమంటే భూమి మీద తన బిడ్డల మగు మనం కూడా అటువంటి ఐశ్వర్యం కలిగి ఉండాలనే దేవుని కోరిక సి నేను చెప్పే టీచింగ్లో ఐ మీన్ చాలామందికి చాలా ఐ మీన్ లైక్ ఇక్కడికి వచ్చే వాళ్ళకి కాదు కానీ బయట వాళ్ళకి చాలా విచిత్రంగా అనిపించవచ్చు బట్ దట్స్ ద హార్ట్ ఆఫ్ గాడ్ అదే దేవుని యొక్క హృదయింపులరా అదే ఐశ్వర్యం నీకు నాకు కోరుకునేది నీ జీవితంలో నా జీవితంలో దేవుడు కోరుకునేది సి దేవుడు ఎప్పుడు మిమ్మల్ని నన్ను తన బిడ్డల్ని సి ఎంపవర్డ్ చేయాలని కోరుకుంటాడు అంటే సా మీన్స్ దండిగా ఇచ్చి నిన్ను దీవించాలని కోరుకుంటాడు దేవుడు ఎంపవర్డ్ చేయాలని ఫైనాన్షియలీ బ్లెస్సింగ్స్తో నీకు ఎంపవర్డ్ చేయాలని నువ్వు నింపాలని కోరుకుంటాడు ఎందుకు ఎందుకంటే ఏమో వినాలా మీరు ఎందుకంటే మీ ఎడల నా ఎడల దేవునికి చాలా ప్రణాళికలు ఉన్నాయి పిల్లలు ప్లాన్స్ ఉన్నాయి నీ ద్వారా నా ద్వారా చేయాలని సో చాలామంది ఐశ్వర్యం అనుకుంటే వెంట ఐశ్వర్యం అంటేనే వెంటనే ఏమనుకుంటారు దేవుని బిడ్డలే ఐశ్వర్యం అనుకుంటే ఏదో దండిగా డబ్బులు దేవుడు ఏదో ఐ మీన్ డబ్బులు కలిగి ఉండి సిట్లా చెప్ప లైక్ సి చాలామంది ఓకే ఈ విధంగా చెప్తాను నేను సి ఐశ్వర్యము మీరు బైబిల్ చూసినప్పుడు మంచి ఐశ్వర్యం ఉంది చెడ్డ ఐశ్వర్యం కూడా ఉంది పిల్లలు సి చెడ్డ ఐశ్వర్యం ఏంటో తెలుసా దండిగా కలిగి దాచిపెట్టుకోవడం పిల్లలు మీరు చూస్తే ఐ మీన్ వార్తల్లో అప్పుడప్పుడు వినిటారు కొంతమంది ఎంత దాచిపెట్టినారంటే డబ్బులు మన దేశంలోనే మరి బాత్రూముల్లో దాచిపెట్టారు బెడ్లో దాచిపెట్టారు చాలా కాలం క్రితం నేను చూసాను నాకు గుర్తు కొన్ని ఏళ్ళ క్రితం ఒక తను బాత్రూంలో మరి పెట్టి అవన్నీ గోడతో ప్లాస్టింగ్ చేసి పెట్టేశాడు ఆయన ఐ మీన్ లైక్ ఐ మీన్ లైక్ బెడ్లో తను పడుకునే మంచం మంచంలో మరి కొన్ని చోట్లయితే ఐ మీన్ అసే అది చెడ్డ ఐశ్వర్యం బైబుల్లో చూడండి ఒక వ్యక్తి చెడ్డ ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు లూకాసు వార్త పన్నెండు ఇరవై ఐదు అనుకోండి లూకాసు వార్త పన్నెండు ఇరవై ఐదు చూడండి పన్నెండు పదహైదు లుకాస్ట్ వార్త పన్నెండు ఆ చదువు మైక్ గెటింగ్ సౌండ్ పెట్టినా మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక్క జాగ్రత్త పడుడి సౌండ్ సరిగ్గా పెట్టలేదు ఫుల్ సౌండ్ పెట్టు అది మైక్ అందరికి ఇనపడల్ల బై బైబిల్ లేనోళ్ళు చదువు గెట్టి లేని చదువు లేనా మరియు మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోపమునకు ఎడమి యొక్క జాగ్రత్త పడు ఎడమి యొక్క జాగ్రత్త పడు చూడండి ఏ విధమైన లోభమునకు ఎడమి యొక్క జాగ్రత్త ఇక్కడ ఒక వ్యక్తి గురించి రాయబడింది ఏమో తెలుసా ఆయన చాలా లోభం కలిగిన వాడు చెడ్డ హృదయం కలిగిన వాడు ఈ ఐశ్వర్యం కాదు దేవుడు కోరుకునేది మన జీవితాల్లో చెప్పు నేను ఏదో ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనేను మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను చెడ్డ ఐశ్వర్యం కలిగిన వ్యక్తి గురించి యేసు ఉపమానం చెప్పాడు ఏమన్నాడంట ఒక ధనవంతుని ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను భూమి సమృద్ధిగా పండెను అప్పుడతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి నేనేమి చేతునని తనలో తాను తలించుకొని నేను ఇలాగూ చేతులు నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని ఉంచి నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుకు సుఖించి సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకుందనుకో నేను అయితే దేవుడు వెర్రివాడా సి ఇటువంటి ఆస్తి చెడ్డ ఆస్తి పులరా ఈ వ్యక్తి కోరిక ఏం చెప్పండి తన దగ్గర చాలా వచ్చింది అయితే ఏం కోరుకు దాచి దాచిపెట్టుకుందాం మ నేనే తింటా నేనే తాగుతా తనతో తాను మాట్లాడుకుని ఇంకేముంది హ్యాపీగా ఉండొచ్చు అని సి దేవుడు అసహించుకుంటాడు ఇటువంటి ఆస్తిని దేవుడు కోరుకునేది ఏంటంటే మనం దేవుణ్ణి ప్రేమించాలా ఆస్తిని వాడుకోవాలా ఇక్కడ ఈ వ్యక్తి చూసే దేవుని పేరే చెప్పలేదు ఒకసారి కూడా లేదు దేవా మంచి దేవుడో ఎంత ఆస్తి ఇచ్చావు నాకు కృతజ్ఞతలు అని కూడా చెప్పలేదు కానీ తను ఏమనుకుంటానంటే ఆస్తి దేవుడు అనుకున్నాడు సో దేవుడు అసహించుకునే అసహించుకునేది అంటే ఆస్తిని ప్రేమించి దేవుణ్ణి వాడుకునే వాళ్ళని మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించి వా ఆస్తిని ఏం చేయాలా వాడుకోవాలా దాచిపెట్టకూడదు పిల్లరా అది చెడ్డ ఆస్తి చెడ్డ ఐశ్వర్యం దుఃఖకరమైన విషయం అంటే క్రైస్తవులు దేవుడిని బిడ్డలు అసలు టోటల్ ఐశ్వర్యమే చెడ్డదనుకునే వాళ్ళు ఉన్నారు అసలు వద్దు ఐశ్వర్యం ఐశ్వర్యం వస్తే మేము చెడిపోతాం ఐశ్వర్యం వస్తే భక్తి ఉండదు ఐశ్వర్యం వస్తే మేము మరి దేవునికి దూరం అవుతాం సీ నేను చెప్తున్నా ఇది సాతాని యొక్క కాన్సెప్ట్ పిల్లలు వాడికి బాగా తెలుసు దేవుని బిడ్డల చేతిలో డబ్బులు ఉంటే ఐశ్వర్యం ఉంటే ధనం ఉంటే మరి మారు వారు దేవుని కొరకు వాడబడతారు దేవుని రాజ్యాన్ని కొరకు వాడబడుతుంది ఆ డబ్బు దేవుని చిత్తం నెరవేరుతుంది అనేది వాడికి తెలుసు అందుకే క్రైస్తవుల్లో ఇది ఈ బోధ వేసేశాడు అందుకే బైబుల్ చర్చిల్లో ఇది ప్రీచ్ చేయడము ఐ మీన్ కంపల్సరీ అయిపోయింది పడారు మీకు తెలుసు చాలా చర్చెస్లో అసలుకి ఐశ్వర్యం గురించి ప్రీచ్ చేయరు ఐశ్వర్యం మొన్న వారని చెప్పాను నేను ఐశ్వర్యం గురించి ప్రీచ్ చేయ చేసే చర్చెస్కి చాలా చెడ్డగా చూసే వాళ్ళు ఉన్నారు లేకుంటే ఐశ్వర్యం గురించి ప్రీచ్ చేసే పాస్టర్లనే మరి మరి లైక్ వేరే విధంగా అనుకునే వాళ్ళు ఉన్నారు కానీ తప్పు అది ఎందుకంటే బైబిల్లో నుంచి మీకు ఐశ్వర్యం గురించి చెప్పలేదనుకోండి మీకు దానికి సంబంధించిన మీకు జ్ఞానం ఉండదు దానికి సంబంధించిన విశ్వాసం ఉండదు మీకు దేవుడు ఇయలేడు నేనైతే ఈరోజు మీకు ప్రీచ్ చేయాల సో అయితే సి ఎందుకు దేవుడు ఐశ్వర్యం ఇస్తాడు మనకు ఇరిమియా ఇరవై తొమ్మిది పదకొండు చదివితే దేవుడు ప్రతి మనిషి గురించి ముఖ్యంగా దేవుని బిడ్డలకు మీ గురించి నా గురించి ప్రణాళికలు కలిగి ఉన్నాడని రాయబడింది ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఆ ప్లాన్స్ కలిగి ఉన్నాడు నీ ద్వారా నా ద్వారా ఈ భూమి మీద చేయాలని చాలా పనులు చేయాలని రోమిలు రాసిన పత్రిక పన్నెండులో కూడా ఆయనకు మీ ఎడల నా ఎడలా కొన్ని ఆలోచనలు ఉన్నాయి నిర్ణయాలు తీసుకొని నిన్ను కన్నప్పుడు నిన్ను రక్షించుకున్నప్పుడు ఆ రోజు నుంచి నీ కొరకు ఆ ప్రణాళిక ఉంచి నీ ద్వారా జరిగించాలని దేవుని కోరిక అందుకు సి ఆత్మీయంగా నువ్వు వర్దీలడం చాలా అవసరం ఆత్మీయ జ్ఞానం అవసరం కానీ ధనం కూడా నీకు అవసరం ఆ పనులు చేయడానికి ఐశ్వర్యం చాలా అవసరం అందుకే ఐశ్వర్యాన్ని ఒక దైవజనుడు ఇలా అన్నాడు ఎబిలిటీ అని క్రైస్తవులు ఎప్పుడు దాన్ని ఏదో డబ్బు లోకంలో వాళ్ళ మాదిరి డబ్బు ధనం అని కాకుండా అది ఒక ఎబిలిటీ అంటే ఒక సామర్థ్యం డబ్బు అనేది ఒక సామర్థ్యం నిజంగా సామర్థ్యం పిల్లర డబ్బు అనేది ఉదాహరణకు చూడండి ఐ మీన్ లైక్ మీరు ఇకి వచ్చేకి చాలామంది దగ్గరలో ఉన్నారు కాబట్టి సరిపోయింది దూరం నుంచి వచ్చి వాళ్ళకి డబ్బులు పెట్టి రావాల్సి వస్తుంది కదా ఆటోకి కానీ పెట్రోల్కి కానీ కదా సి ఐ మీన్ లైక్ మన సి నా కోరిక ఉంది ఏంటంటే టీవీలో పోవాలని ఐ మీన్ టీవీ త్రూ టీచింగ్ ఇవ్వాలని ఇంకా టైం రాలేదనుకోండి అయితే కోరిక అయితే ఉంది కానీ దానికి సామర్థ్యం అవసరం ఏం వాడాలి దానికి డబ్బు అవసరం పులారా ఓన్లీ ఇక చర్చిలో కూర్చున్నాం మనం ఇంత మంచి ఫెసిలిటీ ఉంది ఏసీలు వేసి పెట్టాం కారణం ఏంటి ధనం ఉంది కాబట్టి చేయగలిగాం చాలా చోట్ల ధనాన్ని నమ్మక దైవుని బిడ్డలే దేవుడు చేయాల్సినవి చేయలేకపోతున్నారు ఎందుకు ధనం ధనం లేదు చేయలేరు కోరిక చాలా ఉంది చాలా చేయాలని ఉంది చాలామందికి వాళ్ళు ఏమంటారు ఏం చేసాం బ్రదర్ డబ్బు లేకుండా అందుకని ఐశ్వర్యం చాలా అవసరం పుల్లరా చర్చ్ కోసం ఐశ్వర్యం చాలా అవసరం పర్సనల్గా మీకు చాలా అవసరం ఐశ్వర్యం అది ఒక సామర్థ్యం ఇస్తుంది ఏదానికి సపోజ్ మీ పిల్లల్ని చదివించాలా పెద్ద పెద్ద చదువులు చదివించాలా ఏం అవసరం చెప్పండి ధనం అవసరం పులరా బైబుల్లో ఏం రాబడింది తెలుసా మొదటి తిమోతి ఐదు ఎనిమిది చదవండి ఎవరండి మొదటి తిమోతి ఐదు ఎనిమిది మొదటి తిమ్మోతి ఐదు ఎనిమిదిలో ఏం రాబడి చూడండి మైక్లో చదువుతారా ఎవడైనాను స్వకీలను విశేషముగా ఎవడైనాను స్వకీలను విశేషముగా విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినాడలా వాడు విశ్వా విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడేయుండును ఐ మీన్ మీకు తెలుసా ఈ మాట ఏమంటుందో ఇఫ్ ఎనీవన్ డస్ నాట్ ప్రొవైడ్ తెలుగులో ఏం రాబడి సంరక్షణనా ఎవడైనను సొకీలను విశేషంగా తన ఇంటివారికి సంరక్షింపకపోయినడల ఐ మీన్ తెలుగులో సంరక్షింపక అంటే మీకు సరిగ్గా అర్థం కాదు ఏంది రక్షించాలా ఏదైనా సి తెలుగులో ఇంగ్లీష్లో బార్ ప్రొవైడ్ అంటే ఏమో తెలుసా ఐ మీన్ లైక్ సమకూర్చడం ఇక్కడ ఎందుకు సంరక్షించడం ఏమో దానికి అర్థం అదేమో కానీ సి ఏమన్న ఎప్పుడు తెలుసా ఎవడైనాను తన సొకీలను అంటే తన భార్య పిల్లలకు తన బంధువులకు విశేషంగా ఇంటివారంటే అంటే తన సొంత ఇంటివారిని పోషించకపోయినడలా తెలుగు ఇంగ్లీష్ అదే ఐ మీన్ ప్రొవైడ్ ప్రొవైడ్ అంటే ఏంటి చదువు బట్టలు మంచి ఇల్లు కారు ఐ మీన్ అన్నీ మంచి ఫెసిలిటీస్ ఇయలేదనుకో ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఎవరంట వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసికన్నా చెడ్డువాడు అంటే విశ్వాస త్యాగం చేసేసాడంట అంటే మీ భర్త అనుకోండి మీకు అన్నీ ప్రొవైడ్ చేయలేకపోతానని అనుకోండి ఆయన ఏం చేశాడంట విశ్వాస త్యాగము చేసిన అవిశ్వాసి కంటే ఏ ఏంటది ఏంటి దానికి అర్థం నేను చెప్తున్నా ఈరోజు చాలామంది క్రైస్తవులు బైబుల్ తీసుకొని వాళ్ళు చర్చికి వచ్చేవాళ్ళు విశ్వాస త్యాగం చేసేసారు మీరు అనుకోవచ్చు విశ్వాస త్యాగం అంటే ఏంటి చెప్పండి విశ్వాస త్యాగం అంటే ఏ సుప్రభుని విడిచిపెట్టాడని కాదు వారు విశ్వాసంలో లేరు ఏదాని గురించి సింపుల్గా అంత అనంతపురం భాషలో చెప్తున్నా డబ్బు గురించి యా డబ్బు గురించి దేవుడు ఏం చెప్తున్నాడు ఐశ్వర్యం గురించి దేవుడు ఏం చెప్తున్నాడు దాంట్లో వాళ్ళకి విశ్వాసమే లేదు వారు విశ్వాసాన్ని వదులుకున్నారు అట్లా వాళ్ళు ఏ దానికంటే చెడ్డవాళ్ళు అవిశ్వాసుల కంటే చెడ్డవాళ్ళు వాళ్ళు బాగా కష్టపడి సంపాదించి వాళ్ళు పిల్లలను పోషిస్తున్నారు నువ్వు దేవుని బిడ్డవే దేవుళ్ళులో ఉన్నావు దేవుడు నీకు ఐశ్వర్యం ఇచ్చాడు ఆయనంతా నీది కానీ నువ్వు నమ్మడంలా ఐశ్వర్యం దేవుడు ఇచ్చాడని ఐశ్వర్యం నాకు అవసరం అని పిల్లరా ఐ మీన్ లైక్ అందుకే విశ్వాసం అంటే అదే అర్థం మీకు అర్థమైందో త్యాగం అంటే ఏదో ఆ దేవుణ్ణి వదిలేయడం కాదు కానీ దేవుణ్ణి విశ్వాసం వాడక ఆ ఏరియాలో కుటుంబానికి కావాల్సింది తేక పిల్లలకి చదివి లేక ఎంతమంది క్రైస్తవులు బీదలు ఉన్నారు ప్లరా చాలా ఐ మీన్ లైక్ ఐ మీన్ ఏం పదం వాడలో ఏమో ఇట్స్ సేమ్ బిడ్డలు సమస్తానికి రాజులైన వాళ్ళు ధనం లేకుండా ఉండడమా ఐశ్వర్యం లేకుండా ఉండడమా ఈవెన్ నేను చెప్తున్నా అప్పుల్లో ఉండడం కూడా మంచిది కాదు ఐ టీచ్ యు వీక్ ఇంత ప్రాపర్టీ ఉందో తెలుసా నీ పేరు మీద సి యేసు ప్రభు చనిపోవడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ ఒక ముఖ్యమైన కారణం ఏమో తెలుసా మీకు ముఖ్యమైన కారణాలు ఒక ముఖ్యమైన కారణం సి సపోజ్ మా డాడీ దగ్గర కోట్లు ఆస్తు కోట్లు కనీసం ఉంది అనుకుందాం మన సొంతం మన ఆయనకి ఎప్పుడు నా పేరు మీద వచ్చేది అది ఎప్పుడు అది బ్రతికినంత వరకు ఎవరి పేరు మీద ఉంటుంది అది ఆయన పేరు మీదే చనిపోయిన మరుక్షణం ఏమైతుందో తెలుసా ఆయన ఐ ద ఓనర్ సిప్రభు చనిపోవడానికి కారణాల్లో ఒక ముఖ్యమైన కారణం ఏమో తెలుసా ఆ యొక్క విలునామా నీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యేదానికి అందుకే ఆయన అన్నాడు ఐ మీన్ లైక్ తెలుగులో ఏమంటుంది తెలియదు కానీ ఐఎమ్ ఎన్ హెయిర్ ఆఫ్ గాడ్ అండ్ ఐఎమ్ ఎన్ జాయింట్ హెయిర్ విత్ జీసస్ క్రైస్ట్ హెయిర్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి అర్థము వారస్సు సమస్తము దేవుంది నేను వారసు సో అందుకే ఎబిలిటీ ప్లేర్ డబ్బు అంటే చెడ్డగా చూడకూడదు మనం డబ్బు అంటే మనం చూడాల్సింది సామర్థ్యం అది దేవుని పనుల కోసం ఇంకో దైవజన్ ఒక మాట అన్నాడు ఐశ్వర్యం అంటే క్రైస్తవులు చాలా చెడ్డగా తీసుకుంటారు కానీ అది ఆప్షన్ ఆప్షన్ అనే పద ఆప్షన్ అంటే ఎంపిక నీకు డబ్బుని దేరుందనుకో ఏ ఏది కావాలంటే నువ్వు ఎన్నుకోవచ్చు దేవుని కొరకు ఏది ఇచ్చేయాలని నువ్వు ఎన్నుకోవచ్చు కదా ఉదాహరణకి చూడండి ఈరోజు కీర్తన్ రెడ్డి కారు కొన్నాడు పాపమ్మ తెలుసా మీకు ఎవరు చెప్పొద్దని నాకు కానీ నాకు చాలా హ్యాపీ మా చర్చిలో ఐ మీన్ నాకు ఐ మీన్ ప్రతి మంచి వస్తువు మేలైన వస్తువు శర్మ శర్మా దేవుడిచ్చేది సి కార్ కొన్నారు ఈరోజు ఐ వాజ్ హ్యాపీ ఐఎమ్ హ్యాపీ స్టిల్ ఉదాహరణకి అనుకుందాం కీర్తన్ రెడ్డి మీకు తెలిసి ఆఫీస్ ఐ మీన్ హాస్పిటల్లో పనిచేస్తారు సి పొద్దున్నే ఆపరేషన్ పోవాలా లేకుంటే సరే ఇప్పుడు ఫోన్ వచ్చింది అనుకుందాం ఆపరేషన్ సీరియస్ ఆపరేషన్ తొందర రావాలా నీకోసం వెయిట్ చేస్తున్నాం అన్నారు అనుకోండి కానీ బయట భయంకరమైన వర్షం ఉన్నాయి ఎంత వర్షం అంటే ఐ మీన్ కీర్తలు అయిపోయినప్పుడు తడిసిపోతాడు ఏం సి ఉదాహరణకి కారు లేదనుకో ఆప్షన్ ఏముంది ఆయన దగ్గర తడిసే పోవాలా పోక తప్పదు ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూ ఆ సైడు సి ఐశ్వర్యం ఉండడం వల్ల ఏమైంది తన దగ్గర ఆప్షన్ ఉందేమో తెలుసా వెంటనే కారు తీసుకుని కారులో తడసుకోకుండా పోయి అక్కడ ఆ పనిని చక్కగా నీరువర్తించచ్చు కదా మీద చక్కగా చేయొచ్చు సో ఐశ్వర్యం చెడ్డది కాదు పిల్లరా ఐశ్వర్యము ఆప్షనల్ ఐశ్వర్యం ఉండడం చాలా అవసరం మనకు సి అందుకే చాలామంది బీదగా ఉన్నారు క్రైస్తవులు ఎందుకు బీదగా ఉంటారు తెలుసా మీకు ఐశ్వర్యానికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది పిల్లరా అంటే తెలుసా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఐశ్వర్యానికి నువ్వు చెడ్డ చెడ్డగా మాట్లాడి నువ్వు దాన్ని అసహించుకున్నావు అనుకో మీ ఇంటికాటికే రాదు అది నిజమది బైబిల్లో చాలాసార్లు నీకు చెప్పాను ఒక వ్యక్తి జీవితాంతము ఐశ్వర్యమే కోరుకోలేదు అందుకే చనిపోయి బీదగానే చనిపోయాడు ఆయన ఆయన పేరు లాజరు బైబిల్లో ఉన్నాడు కదా ఆయన ఎప్పుడు ఏం కోరుకునేవాడంట అడక్క తిని బ్రతకాలని కోరుకునేవాడు సి సో ఐశ్వర్యం పో రాదు మన దగ్గరికి ఐశ్వర్యానికి కూడా నేను ఇప్పుడు మీకు చెప్పినట్లుగా చాలా రోషం ఉంది పిల్లరా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది దానికి అందుకే క్రైస్తవులు చాలామంది బెదర్లు ఉన్నారు అందుకే ఈ సిరీస్ నేను స్టార్ట్ చేయడం బైబుల్ స్టడీ బెదిరికం లేదు పిల్లరా మనకు బెదిరికం ఉండకూడదని ఆయన చనిపోయాడు ఆ రోజు నుంచి నీ మీద నా మీద ఆయన ఆస్తి అంతా రాయబడి ఉంది నేను నిదాని నిదానంగా అన్నీ చూపిస్తాను మీకు ఆయన నా పేరు మీద ఉంది సమస్తం ఆస్తి ఇప్పుడు నేను అన్నాను అనుకో ఐశ్వర్యం వద్దు డబ్బు వద్దు నాకు అది ఇది మా దేవుడు దేవు బిధుడు ఏ సుప్రభు బీదుడు పావులు బీదుడు పేతురు బీదోడు నేను బీదోడుని ఐశ్వర్యం రాదు నీ దగ్గరికి నీకు బైబిలే అర్థం కాలే నీకు దేవుడే అర్థం కాలే నిజంగా చెప్పాలండి సో అందుకనే ఐశ్వర్యం అనేది చాలా అవసరము దేవుని ఇష్టము మనకు ఐశ్వర్యం ఇవ్వడం ఓకే అది సబ్జెక్ట్ మనది నిన్న వారం నేను మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చూపించా దేవుడు ఎట్లా వాడో చూపించాను మీకు దేవుడు ఎట్లవాడమ్మా నిన్న రెండు ఉదాహరణలు ఇచ్చా ఆయన అబ్రహాం దగ్గరికి వచ్చి అన్నాడు దేవుడు అబ్రహమా నేను ఎల్షదాయిని అన్నాడు కదా నిన్న వారం గుర్తుందా మీకు పదిహేడు అధ్యాయంలో తొంభై తొమ్మిది ఏళ్ళ వయసు ఉన్నప్పుడు అబ్రాహ్ దగ్గరికి వచ్చాడు అబ్రాహ్మ దగ్గరికి వచ్చి దేవుడు అన్నాడు ఎల్షదాయిని నేను నువ్వు నా ఎదుట నడుచు నువ్వు నిన్న అదే నన్ను అనుసరించు నువ్వు నేను చెప్పింది విను నేను నీకు ఎల్షదాయిని ఉంటా ఎల్షదాయి అంటే అర్థం ఏంటి చెప్పాను మీకు తల్లి రొమ్ము అని అర్థం పిల్లరా చాలా ప్రఫౌండ్ మీనింగ్ తల్లి రొమ్ము అంటే మీకు నాకు బాగా తెలుసు తల్లి పాల ద్వారా బిడ్డకు సమస్తము సమకూర్చబడుతుంది దేవుడు ఏమంటున్నాడు అబ్రహాంతో తెలుసా పిల్ల ఏమంటున్నాడు దేవుడు నేను ఎల్సదా అని అంటే నేను సమస్తాన్ని సమకూర్చే దేవుణ్ణి నీకు సమస్తాన్ని ఇచ్చే దేవుణ్ణి ఆ పేరు చూసుకున్నాం నిన్న వారం రెండో పేరు ఏం చెప్పాడు దేవుడు అబ్రహాంతో యహోవా ఈరే నిన్న వారం చూసుకున్నాం రాని వాళ్ళు ఎవరైనా అయితే నిన్న వారం రికార్డింగ్ వినండి మీరు యహోవా ఈరే అంటే ఏంటి ఈరే అండి ఎందుకు ఆ పేరు పెట్టాడు మీకు తెలుసు కదా బ్యాక్గ్రౌండ్ నేను మాటికి దాంట్లో టైం సి యేసు దేవుడు అన్నాడు అబ్రహాంతో నీ కుమారుడిని ముందర చూడాలమ్మా బలి ఇమ్మన్నాడు బలి ఇచ్చే ఇమ్మన్నప్పుడు ఐ ఐ మీన్ లైక్ పొద్దున్నే లేచి బలిని ఇచ్చేదానికి వెళ్తున్నాడు సి ఐ మీన్ చాలామంది ఈ యొక్క ఈ యొక్క భాగాన్ని అర్థం చేసుకోక దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు దేవుణ్ణి చెడ్డగా అనుకున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజు కూడా ఐ మీన్ మీకు మాట ఎద్దునా ఈవెన్ ఈ రోజుకు కూడా చాలామంది ప్రీచ్ చేస్తారో దీన్ని చెడ్డగా రూపించి నువ్వే చెప్పు ఇది ఒకవేళ అంత నిజంగా అంత చెడ్డదైతే అబ్రహాము ఉదయాన్నే లేచి వెళ్తాడా తన కుమారుని బలించడానికి నూరేళ్లలో దొరికిన కుమారుడిని బలిచ్చేదానికి బైబుల్ చెప్తుంది ఉదయాన్నే లేచి ఆయన సంతోషంగా వెళ్ళాడు ఎక్కడ కూడా దుఃఖపడినట్టు రాలా బైబిల్లో ఎందుకంటే ఆ రాత్రి నేను నమ్మేది బైబిల్ చెప్పేది కూడా దేవుడు ఆయనకు చూపించాడు ఏం జరగబోతోందో రానున్న దినాల్లో తన కొడుకుని ఎందుకు బలి ఇమ్మన్నాడో సో మీకు నాకు బాగా క్లియర్గా అర్థం కాలేదు ఇస్సాకుని బలి ఇమ్మన్నప్పుడు దేవుడు తన కుమారుని బలి ఇమ్మడంలా ఆ యొక్క నిబంధన అలా జరిగింది నిబంధనలో అంటే నిబంధన ప్రకారం నేను దాంట్లో పోకూడదు అనుకున్న టైం లేదు ఇప్పుడు నిబంధన ప్రకారం ఎప్పుడైతే నిబంధన చేసుకుంటామో ఆ నిబంధన యొక్క మొదటి ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే ఇద్దరి మధ్య నిబంధన జరిగినప్పుడు అబ్రహాం మధ్య దేవుని మధ్య జరిగింది నిబంధన అయిన మరుక్షణం నుంచి అబ్రహాం అంతా దేవుంది పిల్లలు దేవుడు ఏమడిగినా ఇవాళ నిబంధన ప్రకారం లేదనుకో నిబంధనకు విరోధంగా పోయినట్లే అదే విధంగా దేవుందంతా ఎవరిది అబ్రహాం దేవుని దగ్గర ఉండేదంతా ఎవరిది అబ్రహాం నిబంధన ఇది రూల్ అది నిబంధన అంటే అది అందుకే మనం ఆ నిబంధనలో ఉన్నాం ఇప్పుడు అందుకే ఎప్పుడు కూడా మనమంతా మనంతా దేవుంది దేవుందంతా మనదనే జీవించాలా అందుకే అబ్రహము వెనకాల లేదు అయినా కూడా దేవుడు ఏం చేశాడంటే అబ్రహమా నువ్వు బాధపడతానో ఏమో బాధపడకో ఎందుకో తెలుసా నీ కుమారుని ఇమ్మంటా అనేది నీ కుమారుని తీసుకొచ్చినప్పుడు నీ కుమారుని నేను బలి తీసుకోను ఇదిగో నా కుమార్ని ఇవ్వబోతున్నానని చెప్పి జరగబోయేదంతా అబ్రహాముకు చూపించాడు యోన్ సువార్త ఎనిమిది యాభై మూడులోనే ఎక్కడో రాయబడింది అక్కడ ఏ శుభ్రభే అన్నాడు నా దినాన్ని చూడాలని మీ తండ్రి అబ్రహాము కోరుకున్నాడు ఆయన నా దినాన్ని చూసి ఆనందించాడు అన్నాడు ఎప్పుడు చూశాడు ఆ రాత్రి చూశాడు అందుకే ఉదయంలే లేచేయి వెళ్ళాడు ఓకే వెళ్ళిన తర్వాత అక్కడ ఎప్పుడైతే బలి ఇవ్వడానికి కత్తి ఎత్తాడో దేవుడు అన్నాడు చాలు ఇంకా నీ కుమారుని కథ కావాల్సింది ఇదిగో అక్కడే ఏమునింది గొర్రెపిల్ల ఉన్నింది పొట్టేలు పిల్ల ఉన్నింది హా సీ ఎందుకు అక్కడ అబ్రహాము యహోవా ఈరే అన్నాడంటే యహోవా ఈరే అనే పదానికి అర్థం ఏమంటే ప్రోవిజన్ అని అర్థం ప్రో విజన్ ప్రో అంటే ముందే ఏం చేయడము ఆలోచించడం లేని చూచడం చూడడం సి దేవుడు అబ్రహాం ఎప్పుడైతే బయలుదేరాడో వాళ్ళ ఊరు నుంచి దేవుడు ఒక పొట్టెల్ని బయలుదేర చేశాడు కరెక్ట్గా అబ్రహం ఆ స్థానానికి వచ్చినప్పుడు పొట్టెలు కూడా వచ్చి ఆ స్థానంలో ఉంది ఆ యొక్క ఆ యొక్క అక్కడ ఇరుక్కుంది అక్కడ పొదలో సి దాన్ని చూసి అబ్రహాం అన్నాడు గాడ్ ఈజ్ జహోవా జైరే అంటే ముందుగానే ఆలోచించి ప్రొవైడ్ చేసేవాడు పిల్లరా సో దేవుడు ఎట్లా వాడు చూసుకున్నాం చాలా పేర్లు ఉన్నాయి జస్ట్ రెండే చెప్పాను నిన్న వారం నేను ఐశ్వర్యం ఇచ్చే దేవుడు ఆయన అన్నింటినీ ప్రొవైడ్ చేసే దేవుడు నువ్వు పుట్టకముందే నీకు కావలసిన ఇంటిని నీకు కావలసిన భర్తని భార్యని పిల్లల్ని సమస్తాన్ని కలగజేసిన దేవుడు ఆయన అప్పటికప్పుడు ఆలోచించి అయ్యో ఈ పాప వచ్చేసింది దాన్ని నమ్ముకుందే ఏమేం చేయాలబ్బా అని ఆలోచించాడు పిల్లరా ఆయన అన్ని ఆల్రెడీ రెడీ చేసి పెట్టిన దేవుడు సో ఎందుకు ఈ మాట చెప్పానంటే నువ్వు నేను నమ్మిన దేవుడు ఎట్లా వాడో చూడండి అందుకే ఎప్పుడు కూడా దేవుడు ఐశ్వర్యం ఇచ్చేదానికి వెనకాడే దేవుడు కాదు సంతోషంగా మీకు నాకు ఐశ్వర్యం ఇచ్చే దేవుడు ఓకే సో నిన్న వారం మా చూసుకున్నాం ఈరోజు నేను ఒక కొత్త విషయాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేయాల ఏంటంటే అది నిన్న వారం చూసుకున్నాం అబ్రహా ఐ మీన్ దేవుడు ఎటువంటి వాడో ఈ వారం చూసుకున్నాము అబ్రహాము ఎట్లా వాడో సీ అబ్రహాముకే ఎందుకు ఐశ్వర్యం ఇయ్యాలా దేవుడు ఏంటి అబ్రహంలో ఉన్న స్పెషల్ అది మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఈ వ్యక్తి దేవుడు చే సమస్త ఐశ్వర్యం తీసుకోగలిగాడు ఏంటి ఈ వ్యక్తిలో ఉన్న స్పెషాలిటీ దేవుడు ఎవరో తెలుసుకున్నాం ఇప్పుడు అబ్రహాము ఏమో తెలుసుకోవాలా మనం ఎందుకంటే మనకు ఐశ్వర్యం కావాలంటే అబ్రహాం నేచర్ నీకున్నా కావాలి అబ్రహాం దగ్గర ఏముందో నీకున్నా కావాలా నువ్వు నేను తెలుసుకోవాలా ఈరోజు అబ్రహాం ఏ అబ్రహాంలో ఉండేది ఏంటని ఓకే ఆయన గురించి ఆది కాళ్ళం పన్నెండో దేము మనం తీస్తాం ఆది ఆదికాలం పన్నెండు దాంట్లో ఎటువంటి మనిషి అబ్రహాం ఐ టెల్ యూ అబ్రహాం ఎటువంటి మనిషి నువ్వు అర్థం చేసుకొని అబ్రహాము మనస్తత్వాన్ని నువ్వు పట్టుకుంటే నువ్వు ఇప్పుడే ఆ పాప చెప్తా ఉంది కదా అబ్రహాం గురించి పాపని ఎక్కడ పోయి అమ్మాయి ఆడు సో నీవు నేను ప్లరా ఎప్పటికీ కూడా ప్రతి మేలు అనుభవిస్తాం ప్రతి ఆస్తి అనుభవిస్తాం ప్రతి సుఖం అనుభవిస్తాం ఓటం ఉండదు మీకు నాకు ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే వాట్ దిస్ మ్యాన్ ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్ దిస్ ఎబ్రహా ఓకే ఎందుకు అంత ప్రాస్పర్ కాగలిగాడు ఏంటి ఈయనలో ఉండే స్పెషల్ ఓకే పన్నెండు ఒకటి చదువుతారు ఎవరైనా ఆది కాడ పన్నెండు ఒకటి నీ దేశము నుండి యహోవా దేవుడు అబ్రహాంతో అంటున్నాడు నువ్వు లేచి నీ దేశమును నీ బంధువుల యొద్ నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామంను గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా నుందువు నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించి వారిని శప్పించేదను భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడునని అబ్రాహం అనగా చూడండి ఒక వాక్యంలో ఈయన నోట్లో నుంచి మాటి మాటికి వస్తాను లేదు ఎవరి నోట్లో నుంచి ఎవరి నోట్లో నుంచి ఎవరి నోట్లో నుంచి యా గట్టి చెప్పండి ధైర్యంగా దేవుడు నోట్లో ఐ మీన్ దేవుడు నోట్ తెరిస్తే చాలా ఐ మీన్ చిన్న కాన్వర్జేషన్ ఇంకా జస్ట్ మాట్లాడుకుంటున్నారు అబ్రహము దేవుడు దేవుడు అబ్రహం దగ్గరికి వచ్చి ఐ మీన్ ఆయన నోరు తెరిచి మాటి మాటికి చెప్తున్న మాట ఏమో తెలుసా ఆశీర్వాదం ఆశీర్వాదం దేవుడు అన్నాడు అబ్రహాంతో నేను నిన్ను ఆశీర్వదిస్తా నిన్ను ఆశీర్వాదంగా చేస్తా నిన్ను గొప్ప జనంగా చేస్తా నీ నామాన్ని గొప్ప చేస్తా నీ ద్వారా భూమి మీద ఉన్న జనులను ఆశీర్వదిస్తా హలో ఐ మీ నీ దేవుడు నా దేవుడు నీ తండ్రి నా తండ్రి యొక్క నేచర్ ఆయన గుండెని అర్థం చేసుకుంటే మన జీవితాలు వేరే విధంగా నడుస్తాయి నోరు తెరిస్తు సార్ ఎంత ఎటువంటి దేవుడు దేశ అయినా నిన్ను ఇంట్లో ఆశీర్వదిస్తా నేను నీ బయట ఆశీర్వదిస్తా నువ్వు చేయి పెట్టిన చోటంతా ఆశీర్వదిస్తా నీ గర్భాన్ని ఆశీర్వదిస్తా నీ పిండిని ఆశీర్వదిస్తా నిన్ను ఆమె నీ శత్రువుట నిన్ను ఆశీర్వదిస్తా నీ శత్రువులకి వంటే బెదురుని పెడతా నువ్వు ఏంది చేసినా నిన్ను ఆశీర్వదిస్తా ఆమెను ఉన్నాడా ఇట్లా దేవుడు ఎక్కడన్నా క్రైస్తవులకు అర్థం కావడం లేదు ఈయన ఎవరో ఆశీర్వదిస్తా 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 బైబుల్ ఎక్కడన్నా చూసుకోండి సిడు బ్రదర్ నువ్వు ఎప్పుడు చూసినా దేవుడు ఆశీర్దిస్తాడు ఆశీర్వదిస్తాడు ఆశీర్వదిస్తాడు అంటావు చెప్ప వేరేటివి ఏం లేదే చెప్పేకి అసలు లేదు చెప్పేకి దేవుడు నిన్ను శప్పిస్తాడనే దానికి ఆయన శప్పించాడు ఒక వ్యక్తిని నిన్ను నన్ను శపించకూడదని ఇంకా శాపం మన మీద ఉండదు పిల్లరా ఆయన శప్పించేశాడు ఆయనలో ఉన్న శాపాన్ని అంతా తీసుకొని ఎవరి మీద వేశాడు ఏసే ఆయన శప్పించాడు పిల్లరా దెర్ ఈస్ నో కర్డ్ సపానెస్ శాపం లేదు మనకి నో శాపం లేదు ఇంకా ఎక్కడి నుంచి తెచ్చి చెప్పేది నీకు నేను సాపం గురించి ఎక్కడి నుంచి చెప్తా దేవుడు చెడ్డవాడు అని ఎక్కడి నుంచి చెప్తా దేవుడు నిన్ను శిక్షిస్తాడని నో డన్ ఏసం మీద తన ఉగ్రతను చూపించేసాడు ప్రా ఇక ఉండేదేమో తెలుసా నీకు నాకు బ్లస్సింగ్ 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 నీకు తెలుసా ప్రా నువ్వు నేను ఎంత బ్లస్డో ఏసయ ఎంత ధన్యుడో అంత ధన్యుల మీరు నేను అంత బ్లస్డ్ మీరు నేను జ్ఞానం లేక నా ప్రజలు నశిస్తున్నారన్నాడు దేవుడు ఈరోజు జ్ఞానమే లేదు పిల్లరా మన క్రైస్తవులు దేవుని బిడలు సో ఐ మీన్ ఆయన ఆశీర్వదించే దేవుడు పిల్లరా అందుకే అబ్రహాముకి అర్థమైంది ఈ దేవుడు ఎవరు ఓకే సై అయితే ముఖ్యంగా ఈరోజు నేను అబ్రహాము యొక్క నేచర్ని మనం నేర్చుకుంటా ఉన్నాం ఎలా పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యాడు దేవునికి అబ్రహాము వాట్ ఏంటి ఆయనలో ఉండే స్పెషాలిటీ అబ్రహాములో ఉండే స్పెషాలిటీ ఓకే సి చూస్తే ఈ ఇది చాలాసార్లు చర్చలు చెప్పాను నేను ఇది చాలా ముఖ్యం పులరా ఏమో తెలుసా మీ నా భాగము మీరు నేను చేయాల దేవుడు భాగం దేవుడు చేసేసాడు మీ నా భాగం మీరు నేను చేయాల అక్కడే దేవుని బిడ్డలు ఇరుక్కుండేది దేవుడు చేయాల్సిన పార్ట్ దేవుడు చేసేసాడు ఇక నువ్వు నేను చేయాల్సిన భాగం ఉంది నువ్వు నేను చేయాలా అది చేయకుంటే నేను చూపిస్తా అబ్రాహ్మ ఏం భాగం చేశాడో అయితే నువ్వు నేను చేయలేదనుకోండి ఆ భాగం ఆ చేశాడు నేను చూపిస్తే ఏం చేశాడు ఆయన దేవుడు నీకు నాకు ఏం చేయలేడు మా బ్రదర్ ఇంటానర్ పైన చూసాడు మీకు ఎందుకు ఐ మీన్ ఐశ్వర్యం గురించి మీరు వింటు మీకు చెప్తున్నా మీరు వీడి కూర్చొని ఏం బిజినెస్ గురించి చాలా చాలామంది ఉన్నారు బ్రదర్ మూర్తి బ్రదర్ బిజినెస్ వ్యాపారస్తులు శిక్ష మీకు తెలుసా పిల్లరా నువ్వు ఎంత తల కిందలు కాను మీరు ఐశ్వర్యం వచ్చేది దాని ద్వారా కాదు పిల్లరా ఎస్ బిజినెస్ చేయాలి అన్నీ చేయాలి ఐశ్వర్యం వచ్చేది ఆశీర్వాదం అన్నప్పుడేరా ఆశీర్వాదం నీకు రావాలంటే నీకు నీ భాగం ఏదో కనుక్కోవాలా దేవుని దేవుడు ఏమంటారో నీ గురించి నువ్వు చేయాల్సింది పార్ట్ అందుకే దేవుని దగ్గర రాకుండా వినకుండా నువ్వు ఐశ్వర్యం సంపాదించుకోవడం అనేది చాలా అసాధ్యం ఏదైనా సంపాదించుకున్నా కూడా ఐ డోంట్ బిలీవ్ ఇన్ అది నిలుస్తుందని సదాకాలం నిలిచే ఐశ్వర్యం తెలుసా దేవుని పద్ధతిలో పోయి నువ్వు సంపాదించుకోవడం ఓకే సో అందుకనే ఏంటి నీ నా పార్ట్ అది మీరు నేను తెలుసుకుందాం ఓకే సి ఒకటి విషయం బాగా గుర్తుపెట్టుకోండి దేవుడు ఏది ఫోర్స్తో నీకు నీతో పనిచేయడు అని ఫోర్స్ఫుల్లీ ఏది చేయండి నీతో ఐ మీన్ నేను ఫోర్స్ చేయడు దేవుడు దేవుడి దగ్గర ఒక నేచర్ ఉంది ఇప్పుడు నాకు ఒకసారి అనిపిస్తుంది ఎందుకు బ్రవా ఈ నేచరు ఇది లేకుండా ఉంటే నేను ఆడుంటాను కానీ అది ఆ నేచర్ ఉంది దేవుడికి ఎందుకు తెలుసా మనల్ని తన స్వరూపంలో పోలికలో సృష్టించాడు దేవుడు తన ఎట్లనో మనల్ని అంత గౌరవంగా చూసుకుంటాడు అందుకే దేవుడు మనకి ఏది కూడా ఫోర్స్ చేయడు అర్థమైందా మనము విల్లింగ్తో చేయాలని దేవుడు కోరుకుంటాడు ఫోర్స్ చేయడు ఎట్లా నేను చాలాసార్లు ఈ ఉదాహరణ ఇచ్చా కదా ఫోర్స్ గురించి ఉదాహరణ చేయాలి ఇవ్వాలంటే మీకు ఇండియన్ ఫ్యామిలీస్ తెలుసు కదా మీకు గుర్తులేదా ఇండియన్స్ ఫ్యామిలీస్ ఎక్కడైనా భోజనాన్ని పోయినామనుకో కదా పోతుంటారు లేదు నేను చాలాసార్లు పోతానన్నారు ఎట్లా ఎంతో నాకు చాలా ఇష్టం వాళ్ళు బాధపడద్దండి నేను చెప్పే మాట్లేని ఫోర్స్ చేయండి నాకు చాలా ఇష్టం మనకు ఫోర్స్ చేయలేదనుకో సపోజ్ భోజనాన్ని పిలిచారు ఫోర్స్ చేస్తారు కదా ఏది వేసుకోండి ఏది వేసుకోండి ఐ మీన్ కదా మంచిది అది మానేయకండి మనం ఎట్లా చేస్తాం ఎవరిదైనా భోజనానికి పోతే నేను ఈ మధ్య ఎవరైనా భోజనానికి పోయేదో మధ్య తెలిసేదానికి ముందే మధ్యాహ్నం కొద్దిగా తింటాను ఎందుకు తెలుసా రాత్రి పోయిన తర్వాత ఫోర్స్ ఉంటుందని మన మా సిస్టర్ ఇంట్లోకి పోయామన్నమాట నాకు ఈరోజు కూడా వస్తుంది ఇది రాసుకుంటేప్పుడు కూడా కనీసం అండి అర్ధ కేజీ తినడానికి పిల్లర ఏంది మాంసం దాదాపు అర్ధ కేజీ పెట్టారు తినాల్సిందే తినేదనుకో బాగుండదు కాదు సిస్టర్ మందులో సిస్టర్ అయితే పాపం గిన్నె తీసుకొని నిలబడతారు ఫ్రై చేసి సాల్ సిస్టర్ సో చాలా ఉంది మీలో అందరూ ప్రేమించే వాళ్ళు పిల్లరా కదా పాప వడలు తీసుకొచ్చారు ఒక సిస్టర్ ఎక్కడ ఈరోజు రాలేదా చర్చికి వడలు సిస్టర్ ఎక్కడున్నారు మీరు అక్కడ హెఫ్ శిభాస్ సిస్టర్ పాపమ్మ చాలా థ్యాంక్స్ సిస్టర్ పాపమ్మ మీరు సిస్టర్ ఇక్కడ మన ఎల్జిబేస్ సార్ హెచ్ శిబాద్ ఎల్జిబేస్ ఎల్జిబేస్ సిస్టర్ పాప మరి ఏదో చాలా వడలు తీసుకొచ్చారు మరి మిరపకాయ వాడాలి ఓకే గుడ్ సో ఏదేమైనా ఐ మీన్ లైక్ ఇండియన్ ఫ్యామిలీస్ నిజంగా ఉన్న ఐ లైక్ ఇట్ ఫోర్ చేయాల మీకు అడగలేదనుకోండి వేసుకో వేసుకో అని అడగకోండి ఏమవుతుంది అన్నం తినిపోయేటప్పుడు అసలు మర్యాద వీళ్ళకి మర్యాద లేని వాళ్ళు పిలిచినారు కానీ అసలుకి అడగనే అడగరు వేసుకోమని వాళ్ళకి భలే అలవాటు కదా ఇంటిని పిలిచినాక ఫోర్స్ చేస్తాను ఉంటారు వేసుకో 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 నీ కడుపు ఏమైతే నాకేమి నువ్వు వేసుకొని తీరాలా మా ఇంటికి వచ్చిన తర్వాత దీన్ని వదలుపెట్టాం మేము ఇంకో అలవాటు ఉంది ఇండియన్స్లో ఏమో తెలుసా పక్కనోడు కూడా అంటూ ఉంటాడు ఏంటి వీడికి ఏంటికి ఎందుకు తెలుసా అనేది పక్కనోళ్ళు నాకు బాగా తెలుసు ఎందుకు వాళ్ళకి కావాల్సి ఉంటుంది నేను అందుకే నా పక్కన కూర్చున్నారు ఎవడన్నా అన్నారనుకో మాంసం ఏమని నేను వెంటనే ఫ్లేట్లో చూసా ఇంట్లో ఉండదు అయిపోయి ఉంటుంది నాకు డైరెక్ట్గా ఆయన నాకు ఏమని సో పక్కనోళ్ళు కేసు ఏమవుతుంది ఇక్కడ కూడా చూపు పడుతుంది సో కానీ ఇండియన్ కస్టమ్ మంచిది పిల్లరా లేకుంటే బాగుండదు నాకు కూడా మీరు మీ ఇంటికి వచ్చినప్పుడు అడగలేదు అనుకో రెండు మూడు సార్లు అయినా కనీసమో వేసుకోబోయారు వేసుకోపోతే మళ్ళీ మనసులో అనిపిస్తు అనిపిస్తుంది ఏమి కోపం ఉన్నారో ఇష్టం లేదేమో పిలిచి లేకుంటే లేదేమో మనకు చాలా చాలా ఆలోచనలు వచ్చేసారు దడదడద కదా సో మంచిది ఇండియన్ కస్టమ్ కానీ మీకు తెలుసా వెస్ట్రన్ కంట్రీస్లో చాలా కంట్రీస్లో చాలా దేశాల్లో అలా చేరు చాలా గౌరవిస్తారు వాళ్ళు మీకు తెలుసా మన దేశంలో సాంప్రదాయం ఏమంటే అతిథులు తినేంతవరకు మనం నిలబడుకొని ఉంటాం అక్కడ అది కాదు వాళ్ళు కూడా అతిథులతో కూర్చొని తింటారు మీరు వెస్ట్రన్ ఎక్కడైనా డైనింగ్ చూడండి వాళ్ళంతా కూర్చొనే ఉంటారు ఇంకా మీరు అరబియన్ కంట్రీస్లో పోతే ఇంకా స్పెషల్ వాళ్ళది ఏమో తెలుసా ఒకే ప్లేట్లో అందరూ తింటారు అంటారు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అంతా తెలుసా మీకు తెలియదా వాళ్ళే బాగుంటుంది అదే బిర్యానీ వండినారనుకోండి మొత్తం పెద్ద ప్లేట్లో పెట్టి ఐ మీన్ అది సాప మాదిరి ఉంటుంది వాళ్ళ ప్లేట్ మొత్తం దాంట్లో వేసి చుట్టూ కూర్చొని తింటా అంటారు ఏసూప్రభు టైంలో కూడా అట్లే అనుకుంటా అందుకే ఏసూప్రభు టైంలో కూడా తినేటప్పుడు ఎట్లా తింటారు తెలుసా కాళ్ళు ఎన్నికేసి ఏసూప్రభు టైంలో ఒక ఆమె కాళ్ళకు వచ్చి తన యొక్క ఇత్తరు పోసి కడిగింది తుడిసేది ఎంటికలతో ఆ టైప్లో అత్తర యా ఎందుక తెలుసా అలా కూర్చొని ఒకే ప్లేట్లో అందరు అన్ని పెట్టుకొని తింటారంట వాళ్ళు మరి అరబియన్స్ అంతే ఈ ఈరోజు ఒకే ప్లేట్ మొత్తం ఇలా సాఫా మాదిరి ఉంటుంది మొత్తం ఒక దాంట్లో పెట్టి తింటూ ఉంటారు రకరకాలుగా వెస్ట్రన్ కంట్రీస్లో అస్సలు నీకు అడగరు అడిగారనుకో ఎవరైనా రెండు ముక్కలు వేసుకోండి సార్ బలి ఉంది అని మహా అగౌరవంగా ఫీల్ అవుతారు వాళ్ళు మనకు బిల్కుల్ ఉల్టా మనకు అనలేదనుకో రెండు ముక్కలు వేసుకోమని బలే బాధ వేసింది ఎందుకు అల్లడం లేదు మన మీద అందరూ పడిపోయినప్పుడు చాలా గౌరవంగా అనిపిస్తుంది మనకు మంచిది అది అది అలవాటు కొనసాగించండి ఎందుకంటే మళ్ళీ అడగలేదనుకోండి ఈయన ఎట్లా ఎత్తేసాడు నాకు నా చర్చిలో మిమ్మల్ని ఎత్తాడెంలా శభాష్ మీరు మంచి పని చేశానారు సే దేవుడు కూడా అట్లే పిల్లారు వెస్ట్రన్ టైప్ కొద్దిగా దేవుడు ఏం తెలుసా బలవంతం చేయడు నేను చెప్పాను కదా ఎందుకు బలవంతం చేయడు నువ్వు నేను రాళ్ళమో రప్పలమో కాదు నువ్వు నేను రోబోట్ కూడా కాదు నువ్వు నేను దేవుని స్వరూపంలో పోరికలో సృష్టించబడిన అందుకే చాలామంది క్రైస్తవులు బీదలుగా ఉన్నారు ప్లేరా ఆయన ఫోర్స్ చేయడు వీళ్ళు వీళ్ళు అనుకుంటారు దేవుడు ఏదో ఫోర్స్ చేస్తాడు దూడుస్తాడు నోట్లో కానీ ఆయన దూర్చడు వీళ్ళు అలాగే కొనసాగించి అలాగే వెళ్ళిపోతారు లేకుండానే ఏమీ సో అందుకనే దేవుడు మనల్ని ఫోర్స్ చేయడు కానీ దేవుడు తన వాక్యం ద్వారా తను ఏమై ఉన్నాడో తెలియజేస్తాడు మీ నా బాధ్యత మీరు నేను దేవుని చేతిలోనే తీసుకోవడం అందుకే రెండు పదాలు బైబిల్లో ఎప్పుడు ఉంటాయి ఏమో తెలుసా దేవుడు కృపగలిగిన దేవుడు కృప అంటే అర్థం ఏందో ఆయన ఏమై ఉన్నాడో అది దాన్ని కృప అంటాం ఆయన సర్వశక్తిని కృప అంటాం ఆయన తన కృపను ఎంతో కుమ్మరించాడు మన మీద కానీ ఈ కృపను తీసుకోవాలంటే మన దగ్గర ఏముండాల విశ్వాసం ఉండాలి మన భాగం అదే మన భాగం ఏంటి విశ్వాసం దేవుని భాగం ఏంటి కృప అంటే సమస్తాన్ని ప్రొవైడ్ చేయగలడు ఆయన మీకు చెప్పాను కదా ఇప్పుడే ఐ మీన్ పేతురుకు అన్నాడు వలలు వేయమని నువ్వు నా దగ్గరికి వచ్చావు నేను నీ దగ్గరికి వచ్చా మనం ఇద్దరు కలిసిపోయాము వల్ల కాదు వలలు వేయమన్నాడు అది దేవుని యొక్క కృపా పిల్లరా మన జీవితం మీద సో దేవుడు ఏది చేసినా ఎవరిదో ఎవరికి ఎవరు ఏం చేసినా అబ్రాహ్మకి కానీ పేతురు కానీ ఎవరికి చేసి ఆయన నేచర్ దాని స్వభావాన్ని చూపించుకున్నాడు తద్వారా దాని ద్వారా సో అందుకనే దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే నువ్వు ఊహించలేవు ఏ ఏమైనా చేయనిచ్చేవాడు నీ ద్వారా ఆయన అందుకే పద్నాలుగు పన్నెండు యూహాన్ స్వార్తలు ఏం రాబడింది నేను చేయు కార్యములన్నీ మీరు చేస్తారు దానికి మించిన కార్యాలు మీరు చేస్తారు ఎటువంటి దేవుడు చూడండి మన దేవుడు అందుకే ఇప్పుడు మంచి పాట పాడారు మీరు ఎందుకంటే ఆయన ఎంత ప్రేమ అంటాయింది తనలాగా చేసుకునే ప్రేమ ఓకే సో సి ఇప్పుడు నేను మనం అబ్రహం గురించి మాట్లాడుకుంటున్నాం పిల్లరా ఎటువంటి మనిషి అబ్రహం ఎలా అబ్రహం అంత ఎత్తుకి ఎదగలిగాడు ఎలా దేవుని యొక్క ఈ దేవుడు ఇవ్వగలిగినటువంటినీ తీసుకోగలిగాడు ఆయన ఈ రోజు కూడా తన పేరు మీద తనకు కావలసిన పిల్లలు పుడుతూనే ఉన్నారు తనకు వాగ్దానం చేశాడు దేవుడు ఆకాశ నక్షత్రాలన్నీ పిల్లలు ఉంటారు ఇసుక రేణువులన్నీ పిల్లలు ఉంటారని ఈ రోజు కూడా ఆయన తన యొక్క వాగ్దానాలను అనుభవిస్తున్నాడు ఏంటి ఈయనలో ఉన్న స్పెషాలిటీ అబ్రహంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అబ్రహం దేవుడు ఏదైతే చెప్తాడో దాన్ని చేస్తాడు ఏదైతే చేయొద్దంటాడో అది చేయడు ఏదైతే ఇమ్మంటాడో దేవుడు దాన్ని ఇచ్చేస్తాడు ఏదైతే ఈద్ంటాడో దేవుడు అది ఈడు అబ్రహం సింపుల్గా చెప్పాలంటే విశ్వాసములకు ఆయన తండ్రి ఉన్నాడు అంటే అబ్రహం నేచర్ ఏం తెలుసా ఒబేయింగ్ నేచర్ ఆయన చెప్పింది చేసేవాడు ఆయన 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 అడిగింది ఇచ్చేవాడు దాన్నే తెలుగులో ఇంగ్లీష్ సారీ బైబుల్లో ఒబేయింగ్ అని రాయబడింది ఆయన ఒబే చేసేవాడు పిల్లరా ఆయన ఎప్పుడు కూడా అబ్రహం బైబుల్లో మీరు చూసుకున్నప్పుడు దేవుణ్ణి ఎదురుగా అడిగినవాడు కాదు ఆయన అదే స్పెషాలిటీ అబ్రహాంలో ఉదాహరణకు చూడండి ఫస్ట్ ఇన్సిడెంట్ ఇప్పుడు పన్నెండులో అధ్యాయం మనం చదువుకున్నాం ఆది కాండం పన్నెండులో దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహమా నువ్వు నీ యొక్క సొంత జనాన్ని నీ బంధువుల్ని నీ సమస్తాన్ని విడిచిపెట్టి బయటికి రమ్మన్నాడు బయటికి రా నేను నేను తీసుకెళ్లే దేశానికి నువ్వు బయలుదేరు నేను నేను దీవిస్తానన్నాడు మీరు చూస్తే పిల్లరా అబ్రహాం యొక్క హృదయము సో ఎవరికైనా కూడా ఆ స్థితిలో బయటికి రావాలంటే అంత ఉండదు ఎందుకంటే తన బంధువుల్ని విడిచిపెట్టి రావాలా స్నేహితుల్ని విడిచిపెట్టి రావాలా అదే కాకుండా మరి ఎంతో కంఫర్ట్ జోన్లో జోన్లో ఉండొచ్చు ఐ మీన్ చక్కటి తిండి తినకుండా మరి ఐ మీన్ మీకు తెలుసు మనకు ఐ మీన్ లైక్ ఫ్రెండ్స్తో పండగలు ఏమి ఏమేమో చేసుకుంటూ ఉండొచ్చు కానీ దేవుడు చెప్తూనే వాటన్నిటినీ త్యాగం చేసి పిల్లరా ఆ ఫ్రెండ్షిప్ని వదిలేసి ఆ రిలేటివ్స్ని వదిలేసి ఆ పద్ధతుల్ని వదిలేసి ఏం జరుగుతుందో కూడా ముందర ఆలోచించకుండా బైబుల్ చెప్తుంది ఎక్కడికి వెళ్తానా కూడా తెలియదు ఆయనకి ఆ శబ్దానికి దేవుని వాక్యానికి ఎంత పడ్డాడంటే అబ్రహము ఏది ఆలోచించుకోకుండా ముందుకెళ్ళిపోయాడు సి అబ్రహము నమ్మాడు పిల్లరా దేవుడు ఇది చేయమంటున్నాడు అది చేస్తే నేను వర్దిల్లుతాను అది చేస్తే నేను బాగుపడతానని సి ఇంకా కొత్త కొత్తగా అబ్రహాంతో కలయిక దేవునికి ఆ రోజు నుంచే అబ్రహాంకి పూర్తి దేవుని మీద విశ్వాసం ఉంది పిల్లరా సో అక్కడ ఉండింటే అబ్రహా ఏం కావాలదో అది అయ్యేవాడు కాదు సో చాలాసార్లు దేవుడు క్రైస్తవులుగా మీకు నాతో కూడా ఇట్లా వ్యవహరిస్తా అంటాడు పిల్లరా చాలాసార్లు మనం ఆ కంఫర్ట్ జోన్ వదులుకోం అంటే ఆ సుఖాల్ని వదులుకోం ఆ స్నేహితుల్ని వదులుకోం ఆ యొక్క బంధువుల్ని వదులుకోం దానికి అలవాటు పడింటాం కానీ దేవుడు అంటాడు వదిలేసే వాటిని వాళ్ళని వదులు ఆ అలవాట్లు వదులు ఆ పద్ధతిని వదులు నేను ఎంతోమంది క్రైస్తవుని చూశాను నా జీవితంలో దేవుణ్ణి వదులుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఆ యొక్క పద్ధతిని వదులుకోరు మీకు తెలుసా నేను యొక్క మెసేజ్ తయారు చేసుకుంటప్పుడు దేవునికి నిజంగా చాలా కృతజ్ఞతలు చెల్లించుకున్నా నా జీవిత విషయంలో నేను పదిహేడేళ్ళ వయసు పదిహేడేళ్ళ వరకు అనంతపూర్లో ఉండేవాడిని ఐ మీన్ నా యొక్క ఆరంభ దినాల్లో సెవెంటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో నేను ఆర్మీకి వెళ్ళిపోయా నాకు చాలాసార్లు ఈ మాట చెప్పి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకున్నా చర్చిలో కూడా చెప్పాను పిల్లరా నా నేను పోకుండా ఉన్నింటే అనంతపూరు వదిలి ఎలా ఉండేదో నా జీవితం నాకు తెలియదు కానీ ఐ మీన్ నాతో ఉండేవాళ్ళు చాలామంది చచ్చిపోయినారు పేర చాలా చాలామంది ఒక వ్యక్తి అయితే సూసైడ్ చేసుకున్న క్లోజ్ ఫ్రెండ్ వాడు నాకు అనిపిస్తుంది ఎప్పుడు కూడా ప్రభా నేనే ఐ మీన్ నువ్వు నన్ను బయటకి దిగోకుంటే ఎంత ఐ మీన్ ఎంత ఐ మీన్ లైక్ ఐ మీన్ ఎట్లుండేదో జీవితం ఎంత పాడు జీవితం ఉండేది ముఖ్యంగా దేవుడు ఎవరో తెలిసేవాడు కాదు ఎంత ఐ మీన్ ఎట్లుండేదో ఏమో ముఖ్యంగా నేను ఈరోజు వాక్యం రాసుకుంటప్పుడు తొంభై ఐదులో జరిగిన సన్నివేశం నేను గుర్తు చేసుకున్నాను బ్ర దేవుడు ఈ యొక్క వాక్యం తయారు చేసేవాడు నేను దాదాపు తొంభై ఐదులోనే దేవుని బాగా తెలుసుకోవడం మొదలుపెట్టా అంత ముందు కొద్దిగా సరిగా తెలుదు ఐ మీన్ యే ఏరో ఎవరో తెలుసు కానీ ఈవెన్ బ్యాప్తిజం కూడా తీసుకున్నాను నేను అయితే దేవుని గురించి సరిగ్గా తెలియదు ఆర్మీలో ఐ మీన్ ఎవరు చెప్పేవాళ్ళు లేరు నాకు బాగా గుర్తుంది తొంభై నాలుగులో నాకు ఒక ట్రైనింగ్ పంపేయడం జరిగింది ఆర్మీ నుంచి దేవుని కృపలన ప్రార్థన చేసుకునేవాడిని అప్పుడు ప్రార్థన చేసుకునేవాడిని అనుకోండి అన్నీ అన్ని చేసేవాళ్ళం కూడా అప్పుడు అంటే సరిగా అంత ఆత్మీయంగా లేదు తెలియదు దేవుడు అంటే ఒకళ్ళ ఆడ ఒకళ్ళు టైపు అయితే మొత్తానికి ప్రార్థన చేసుకునే నేను బాగా పెద్ద ఆఫీసర్ కావాలని భలే కోరిక ఉండేది నాకు పగులు రాత్రి చదివాన్ని నేను ఆడ కూడా అయితే తొంభై నాలుగులో నేను దేవుని కృపలన కోర్సుకి వెళ్ళి సక్సెస్ అయి వచ్చి ఆ కోర్సులో డిస్టింక్షన్ వచ్చింది నాకు అయితే నా చూడండి ఎంత గొప్ప దేవుడు మనం నమ్మితే మీ ఎందుకు ఈ విషయాలు అంటే మనం బ్లైండ్గా దేవుణ్ణి నమ్మచ్చు అంటే ఏమంటారు తెలుగులో బ్లైండ్ గుడ్డిగా దేవుని నమ్మచ్చు సి నా జీవితంలో ఏం జరిగిందో తొంభై నాలుగులో నేను కోర్స్ వచ్చినప్పుడు డిస్టింగ్షన్ వచ్చింది నాకు హయ్యర్ ర్యాంక్ వచ్చింది ఆర్మీలో దేవుడి కృప అంత నాదేం లేదు దేవుడు దయా ఈ ప్లాన్ అంతా చూడండి మీకు చెప్తున్నాను అందుకనే ఆయన అలా చేయడం జరిగింది నాకు సక్సెస్ క్లాస్లో టాపర్గా అప్పుడు వెంటనే ఏమైందంటే పిల్లరా మూడు చోట్ల నాకు పోస్టింగ్ వచ్చింది చాలాసార్లు పాత వాళ్ళకి బాగా తెలుసు అనుకోండి ఇది హైదరాబాద్లో పోస్టింగ్ వచ్చింది నాసిక్లో పోస్టింగ్ వచ్చింది ఇక్కడ మన మహారాష్ట్రలో అయితే ఢిల్లీలో పోస్టింగ్ రాలే డెప్యుటేషన్ వచ్చింది మూడు నెలల కోసం నేను దేవుణ్ణి తెలిసి తెలియని భాషతో ఎంత ప్రార్థన చేసేవాడిని అంటే ఏడ్చేవాడిని కూడా ఏ దానికోసం తెలుసా హైదరాబాద్ ప్రభు నీకు తెలియదు ప్రభు హైదరాబాద్ మా ఊరు మా అమ్మ మా ఐ మీన్ అప్పుడు లైక్ ఫాదర్ లీడర్ మా అమ్మ లేకపోతే అన్న ఐ మీన్ లైక్ బంధువులు తెలుసు కదా అనంతపురము వడలు బరువులు బ్రవా ఆడ ఆడ నార్తినాలో ఏమీ లేదు అంత సపసపనే పకోడా నేను మిచ్చర్ తీసుకెళ్ళావా నీటి నుంచి అంత భయంకరమైన పరిస్థితిలో అయితే దేవుణ్ణి ఎంత ప్రార్థన చేసుకున్నానంటే నాకు హైదరాబాదే కావాలా హైదరాబాద్ పోస్టింగ్ వచ్చేసింది నాకు ట్రాన్స్ఫర్ వచ్చేసింది ఆర్డర్ ప పంపిమని చెప్పేసి చాలాసార్లు లెటర్ వస్తామని మా కమాండింగ్ ఆఫీసర్ ఆయన వదలంలే నాకు చివరికి ఆయన ఏం చేశాడంటే ఆడపోతే ఐదారు ఏళ్ళు రావడం ఇక్కడ పోతే ఐదారు ఏళ్ళు రాడు వీడిని వదలకూడదు ఓకే ఏం చేయాలా మూడు నెలల కోసం ఢిల్లీకి వచ్చింది పోస్టింగ్ ఆర్మీ ఎడ్కొడర్కి వచ్చింది ఆర్మీ హెడ్ అంటే ఇండియాలోనే టాప్ సెక్షన్ అది దేవుని కృప అది కూడా చూడండి ఢిల్లీకి పంపిస్తాను ప్లాన్ చేసాను నేను అంటున్నా వద్దు బాబు ఢిల్లీకి వద్దు సార్ ప్లీజ్ సార్ హైదరాబాద్ మా ఊరు సార్ దగ్గర ఆయనకి స్వార్థం ఉంది ఏం స్వార్థం ఆయనకి తెలుసు అసలు ప్లాన్ ఏంటో దేవుని ప్లాన్ ఆయన అనుకున్న మూడు నెలల్లో తిరిగి వస్తాను నేను పంపించాను నాకు ఇష్టమే లేదు నాకు వచ్చేసారి దొబ్బే నుంచి పో అని చెప్పి మూడు నెలల్లో తిరిగి వస్తా అని వీళ్ళని కూడా ఆడే పెట్టాను నేను ఈ ఢిల్లీకి తీసు ఎట్లా మూడు నెలల తర్వాత సంచి తీసుకొని మళ్ళీ వాపసు పోసిందే నేను పిల్లరా మీరు నమ్ముతారలేదో ఒక రోజు ఈరోజు గుర్తుంది నాకు దోమతరలో కూర్చొని ఆర్మీలో దోమతర కట్టుకోవాల్సిందే సాయంత్రం ఎలాంటివి దెబ్బలు పడతాయి పర్మనెంట్ నువ్వు ఎండ వాన ఏదన్నా కానీ దోమతర ఉండాల్సిందే చెక్ చేస్తారు వచ్చి ఓకే నాకు బాగా గుర్తుంది భలే ఏడ్చాను పిల్లరా దేవుని దగ్గర అంటే సరిగ్గా తెలుసు దేవుడు గురించి నాకు అదే వచ్చి రాంది యేస్రభు వేరే పూజలు చేసేవాడిని కాదు నేను మొత్తానికి యేస్రభువునే ప్రార్థించేవాడిని ఎంత ఏడ్చానంటే ఎప్పటికీ జీవితంలో మర్చిపో నేను బతుకున్నంత కాలం ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు హైదరాబాద్ పోయింది ఎంత బాగుండు ఎందుకు ప్రభావ నిన్ను మొక్కున్నాను కదా నీకు ప్రార్థన చేశాను కదా బైబిల్ కూడా చదువుకున్నాను కదా ప్రభా ఎందుకు నువ్వు ఇట్లా చేస్తావు అని చెప్పి ఇప్పుడు ఐ మీన్ లైక్ ఆ డే గుర్తుంది పిల్లరా నెక్స్ట్ రోజు నుంచి ఐ మీన్ లైక్ రెండు మూడు రోజులకే నాకు ఎంత మంచి కన్ఫర్మేషన్ ఇచ్చారంటే వాళ్ళు నా పనిని చూశాడా ఒకటే మాట అన్నారు నువ్వు ఉండని ఏం లేడు ఉండొచ్చి మూడు నీళ్ళు కాదు వెంటనే పోయి నీ పారే తీసుకురా తీసుకురాపోయి ఇంటి తీసుకుని ఇక్కడ రెంట్కి అని చెప్పేసి సో అప్పుడు చూడు ఎందుకు ఈ పాట తీసుకొచ్చారంటే బహుశా నేను హైదరాబాద్ పోయి ఉంటే మళ్ళా కూడా ఎట్లుండేది పరిస్థితి ఈడ ఉండేవాడిని కాదేమో సి మనం అనుకుంటాం కానీ సి ఐ మీన్ లైక్ దేవుడు మనకు నష్టం చేశారని అప్పుడు అనిపించవచ్చు నష్టమో కష్టమో కానీ మనం నమ్మి దేవుడిని వెంబడించామనుకోండి పిల్లరా నేను ఈ మెసేజ్ తయారు చేసుకుంటాను ఈరోజు నాకు పాత జ్ఞాపకాలను వచ్చే ఒక క్షణం కోసం ఒక నిమిషం కోసం ఎట్లా స్టార్ట్ అయింది నైంటీ ఫైవ్లో నా జర్నీ దేవుడితో ఐ మీన్ నేను చెప్పలేను అసలు అంత అనుభవం నాకు తొంభై ఐదులో మేలో ఆడ అడుగు పెట్టాం మేము జూన్ జూలైలో అప్పుడు ఇంకోటి కూడా జరిగింది నాకు ఒక అడ్రస్ ఇచ్చారు ఇక్కడ ఒక చర్చికి పొమ్మని ఈడుండే చర్చికి ఆడకు పొమ్మని ఇచ్చారు వాళ్ళ బ్రాంచ్ దేవుడు ఎంత గొప్ప చూసారో అడ్రస్ పోగొట్టుకుపోయేటట్టు చేశాడు పోగొట్టు కూడా ఇబ్బంది పడేవాన్ని నేను ఆడిపోయింటే ఆ అడ్రస్ పోయింది దేవుడు ఏం చేశాడంటే రెండు నెలల తర్వాత అనుకుంటా మంచి చర్చికి తీసుకెళ్ళాడు ఇప్పుడు మీరు వింటున్నదంతా దాదాపు అక్కడి నుంచి దేవుడు నాకు నేర్పించింది దేవుడు ఎంత మంచి ప్లాన్ చూడండి ఆ రోజు అక్కడ పోకుంటే ఏమైంది తొంభై ఐదు నుంచి రెండు వేల పదమూడు పన్నెండు వరకు మనం ఉండి పద్మూడు పదమూడు వరకు పదిహేడు సంవత్సరాలు ఢిల్లీలో పెట్టాడు దేవుడు మా సార్ పంపించింది మూడు నెలలకే మూడు నెలల తర్వాత ఆయన ఎంత భంగపోయేవాడు అంటే ఎక్కడికెక్కడికడుకో లెటర్ రాసేవాడు ఆయన నాకు బాగా గుర్తుంది దేవుడు డైరెక్టర్ జనరల్ రాసేవాడు డైరెక్టర్ జనరల్ నా ఆఫీస్ పక్కనే అక్కడ ఉండే కొలీగ్స్ వచ్చి చెప్పేవాళ్ళు మళ్ళా నీ లెటర్ వచ్చిందా ఆయన భంగపోతాడు నీకు పంపమని ఎట్లా పంపిస్తారు ఆర్మీ పెట్టుకో టాప్లో ఐ మీన్ జనరల్ వచ్చిన చోట చిన్న చిన్న పిల్లలు అడిగితే ఎట్లా పంపిస్తారు ఓకే టోటల్గా ఏమంటే ఎందుకు మీకు ఈ స్టోరీ చెప్పాల్సి వస్తుందంటే అబ్రహం దగ్గర అదే ఉండింది పిల్లరా ఆయన పొమ్మంట అన్నాడు ఆయన ఇది చేయమంట అన్నాడు ఆయన ఇది వదిలేయమంట అన్నాడు ఆయన ఆయన ఐ మీన్ లైక్ కొడుకు కూడా ఇమ్మన్నప్పుడు అబ్రహం ఏమాత్రం భయపడలేదు పిల్లరా ఎందుకో తెలుసా అబ్రహాం దగ్గర అంటే విశ్వాసం ఉండింది పిల్లరా ఎటువంటి విశ్వాసం అంటే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు చెప్పిండేదని సి అబ్రాహం యొక్క క్యారెక్టర్ మనము చూసుకుంటాం సి అబ్రహాం కూడా అంత ఎందుకు బయట రమ్మన్నాడు దేవుడు సి ఇంకోటి కూడా చెప్తాను మీకు వినండి అబ్రాహామికి బయట రమ్మన్నాడు నన్ను బయట రమ్మంటాడేమో నా భార్యని ఇచ్చిపెట్టి రమ్మంటాడేమో నా పిల్లల్ని ఇచ్చిపెట్టి రమ్మంటాడేమో ఉద్యోగాన్ని వదిలేయమంటాడేమో చాలా రకాలుగా ప్రజలు ఆలోచిస్తూ అంటారు అట్లా కాదు అబ్రహానికి చేసింది నీకు చేయడు దేవుడు రకరకాలుగా చేసే దేవుడు ఆయన మీకు సేమ్ ఇది ఉండదు కానీ నువ్వు నేను దేవుడు ఏదైనా చెప్పినప్పుడు ఏ మాత్రం వెనకాడకుండా ముందుకు వెళ్ళిపోవాలి పిల్లరా ఓకే సి అబ్రహాం ఏం చేశాడు వదిలేసాడు అక్కడి నుంచి ఎక్కడ పోతానో తెలియదు కానీ స్ట్రైట్గా వచ్చాడు పిల్లరా దేవుని దగ్గరికి దేవుడు చెప్పినట్ల ప్రయాణం మొదలు పెట్టాడు మీకు తెలిసి ఏం జరిగిందో అబ్రహం ప్రయాణం మొదలు పెడుతూనే పదమూడో అధ్యాయంలో మీరు చూస్తే పన్నెండో అధ్యాయంలో మీరు చూస్తే పదమూడో అధ్యాయం రెండో వాక్యంలో ఎంత ఐశ్వర్యం ఇచ్చాడో దేవుడు చదవండి ఎవరైనా పదమూడు రెండు చదవండి రెండు సారీ అబ్రాహము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండేను మీరు చూసి చెప్పలేరా ఈనండి సి బైబుల్లో రెండు పదాలు ఎప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది మీరు ఏమో తెలుసా దేవుడు చెప్పెను ఆయన చేశాను అని ఉంటుంది ఇంగ్లీష్లో ఎట్లా అంటే గాడ్ సెట్ మోజెస్ డిడ్ గాడ్ సెట్ అబ్రహాం డిడ్ సో ఇట్లా ఉంటుంది బైబిల్లో పాత నిబంధనలు ముఖ్యంగా మీరు చూసినప్పుడు సో ఎప్పుడైతే అబ్రహాము చేశాడో దేవుడు చెప్పినట్లుగా బయలుదేరాడో మీరు చూస్తే పిల్లల అడుగు బయట పెడుతూనే అబ్రహాంకి ఎదురైనటువంటి తెలుసా సమస్యలు ఇది కూడా నేను చెప్పాలని కోరుకుంటాను నువ్వు నేను దేవుడు చెప్పినట్లుగా చేస్తున్నప్పుడు కష్టాలు రావు అని చెప్పను నేను కానీ ఒకటి డెఫినెట్గా చెప్తాను మీ బైబుల్లో రాసి పెట్టుకోండి ఏమో తెలుసా మీరు ఫెయిల్ కారు నెవర్ యూ ఫెయిల్ మా అర్థమైంది ఏం చెప్తున్నాను నువ్వు దేవుడు చెప్పినట్లు చేసుకుంటా పోతా ఉంటే అనేక సమస్యలు ఎదురవుతాయి కానీ ఫెయిల్ కానే కావు నువ్వు కావు అంతే బస్ దట్స్ ఇట్ కాబట్టి ఎప్పుడు ఫెయిల్ అవుతో తెలుసా నువ్వు కష్టాలు చూసి నువ్వు వేరే మార్గం పట్టుకుంటే ఫెయిల్ అవుతావు సి ఉదాహరణకి పన్నెండు ఎనిమిది చదవండి ఇదే ఆది కాదం పన్నెండు ఏం జరిగిందో అబ్రహము బయలుదేరాడు దేవుడు చెప్పినట్లుగా ప్రయాణమై దేవుడు చెప్పిన మార్గంలో వెళ్తున్నాడు ఏమేదైందో తెలుసా అబ్రహానికి ఏమి ఎదురైందా పన్నెండు ఎనిమిదిలో పన్నెండు పది సారీ అప్పుడు అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చి కరువు చూసారా పిల్లరా ఏమొచ్చింది సి దేవుడికి నీ గురించి నా గురించి అనేక ప్లాన్స్ ఉన్నాయి ప్రణాళికలు ఉన్నాయి పిల్లరా చాలా గొప్ప ప్రణాళికలన్నీ చూపిస్తే మనం పారిపోతాం ఎందుకు పారిపోతాం తెలుసా ప్రభువా ఎవరనుకుంటున్నా నన్ను నువ్వు నాకు ఇవన్నీనా నా చేత కాదు ప్రభు నీతో వద్దే వద్దు ఈ బిజినెస్ అని పారిపోతాం అటువంటి ప్లాన్స్ ఉన్నాయి పిల్లరా సక్సెస్ కావడానికి అవన్నీ జరగాలంటే ఒకటే కావాల్సింది మన దగ్గర ఏమో తెలుసా విశ్వాసం ఆయన చెప్పింది చేసుకుంటూ పోవడం చూడండి జాగ్రత్తగా వినండి దేవుడు ప్రణాళికలు కలిగి ఉండడానికి సాతానికి బాగా తెలుసు సాతాను నువ్వు బయలుదేరుతూనే నీకు అడ్డుపడేదానికి రకరకాల కష్టాలు తెచ్చి పడేస్తాడు నీ జీవితం మీద ఏది సక్సెస్ కాదు వాడు ఏ ప్లాన్ కూడా సక్సెస్ కాదు సాతాన్ది దేవుడు ఎట్లా వాడంటే నీకు తన బలాన్ని చూపించుకోవాలా నీ ద్వారా ప్రజలకి తన బలాన్ని చూపించుకోవాలనే దేవుడు ఎప్పుడు హాబీ అది దేవుడి యొక్క నేచర్ అది అందుకే దేవుడు సాతాను ఏం చేస్తాడంటే అనేక సమస్యలు పెడతాడు ఇక్కడ చూస్తే నేను అందుకే సమస్యలు రావనని కానీ ఫెయిల్ కావని మాత్రం నిశ్చయం దేవుళ్ళలో ఉన్న నీకు నాకు ఏ ఏరియా డబ్బులు కానీ ఆరోగ్యం కానీ ఏదో ఫెయిల్ కావను అందుకే చూడండి జాగ్రత్తగానండి అబ్రహాం బయలుదేరుతూనే అక్కడ ఏం రాబడింది నాయనా కరువు కరువు వచ్చను చూసారా కరువు వచ్చిందంటే ఏమనుకున్నాడు అబ్రహం అప్పుడు ఏందిరా ఆశీర్వాదం 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 నేను చెప్తుంది కదా ఎన్ని ఆశీర్వాదాలు నిన్న ఆశీర్వదిస్తా నిన్ను ఆశీర్వాదంగా చేస్తా ఈ భూమి మీద ఉన్న కుటుంబాలను నీ ద్వారా ఆశీర్విదిస్తా ఏంది ఆశీర్వదించేది ఈడ చూసి ఏంటంది కరువు కానీ దేవుడు ఆ కరువులో ఏం చేశాడు తెలుసా అబ్రహంతో అబ్రహమా రూట్ మార్చు ఒకసారి ఐగుప్తుకు బా నువ్వు చెప్తా అన్నాడు దేవుడు ఐగుప్తుకు తీసుకెళ్ళాడు రాత్రి రాత్రి ఏం చేశాడు ధనవంతుడుగా మార్చాడు చూడు ఎంత క్లోజ్గా దేవుడు అబ్రహంతో పని చేస్తున్నాడో అంతే క్లోజ్గా నీతో నాతో పని చేస్తాడు నీ దేవుని నేచర్ మీరు అర్థం చేసుకోవాలా అప్పుడే మీ నేచర్ దేవునితో కరెక్ట్గా పెట్టుకోగలం మనం అనుకుంటే ఏడో ఉన్నాడు దేవుడు ఏదో బైబిల్లో రాశాలి ఏమో నో దేవుడు వాక్యంలో చెప్పినట్లుగా పని చేస్తూ ఉంటాడు నీ పక్కనే నువ్వు చూడలేవు చూస్తే పగిలిపోతావు అందుకే చూడలేవు యా అర్థమైందా నీకు కానీ దేవుడు ఎప్పుడు నీతో నాతో ఉంటాడుప్పుడ చూడు ఎంత క్లోజ్గా అబ్రామ్తో పనిచేస్తాడు కరువు వచ్చింది దేవుడు అన్నాడు భయపడకో ఐగుప్తుకు పదా ఐగుప్తుకు పోతేనేమైంది ఐగుప్తు రాజు సారా చేయాలని కోరుకున్నాడు దేవుడు ఎంత క్లోజ్గా పనిచేస్తున్నాడు అబ్రహాంతో ఐగుప్తు రాజు ఆస్తి ఇచ్చేంతవరకు ఊరికే ఉన్నాడు దేవుడు మొత్తం రాని రాణి రాని అన్నీ వచ్చాయి పనిచేసే మనుషులు గాడుదలు బంగారు ఇంకా అంతా వచ్చిన తర్వాత దేవుడు ఫరోత్ అన్నాడు చంపేస్తా జాగ్రత్త అట్లా అన్నదాన్ని కొంచెం చంపేస్తానని రోగాలు రావడం పెట్టాయడా అంతే క్లోజ్గా నీతో నాతో పని చేస్తాడు దేవుడు పడుకోడు కునుకడు నిద్రపోడు తూగుడు కూడా నీతో దేవుడు నిన్ను పడుకోబెడతాడు కానీ ఆయన కాసుకొని ఉంటాడు ఆయన నేచర్ అట్లాది ఆయన మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేవాడు ఇరవై మూడు పది సంఘకాణం నేను మనిషిని కాదు అబద్ధం చెప్పుటకు నేను నరుడుని కాదు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చకుండా ఉండటకు అన్నాడు దేవుడు బ్లరా నెక్స్ట్ ఏమైంది పదమూడు రెండులో చూసి మీరు అత్యధిక ఆస్తి కలవాడిగా మారాడు కదా మా చదువు పదమూడు రెండులో అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి ఉండేను చూసారా ఇన్ ద మిస్ట్ ఆఫ్ కరువులో ఏ మీరే ఆలోచించండి కరువులో ఆస్తి ఎడైతాడు ఏడైతాడు కరువు ఏమో తెలుసా అన్ని చోట్ల కరువు ఉంటుంది ఒక్కడే లేనోడు ఎవరు ఎవరు లేనోడు కింగ్ ఆ దేశపు కింగ్ అందుకే దేవుడు కింగ్ దగ్గరికి తీసుకెళ్ళి కింగ్ యొక్క ధనం అంతా ఇప్పించి నా బిడ్డవు అందరూ కరువులో ఉండొచ్చు కానీ నువ్వు కరువులో ఉండడానికి వీలేదు రాజు దగ్గర ఉండేదాన్ని నాదే నాదే వాడు అనుభవిస్తున్నాడు నో ప్రాబ్లం ఇప్పుడు నువ్వు నా బిడ్డవు కాబట్టి సి కరువు లేకుండా చేసేటప్పుడు మీరు ఐదు ఆరు ఏడు వాక్యాల్లోకి వస్తే అదే పన్నెండు ధ్యామ్లో అనేక పశువులు అనేక జంతువులు అనేకము కలిగి అబ్రహం బహుధనవంతుడై ఉండినప్పుడు ఎక్కడ కరువులో అదే కరువు అని చెప్పి అబ్రహా ఇంటికి వెళ్ళిపోయి సారా చెప్పింటే సారా చెప్పింటుంది చెప్పిండే అబ్రహాంకి నువ్వు ఏడో రాంగ్ ఇన్ఫర్మేషన్ విన్నావు మంచిగా ఉంటాం మేము ఎంత బాగుంటాము బంధువులంతా చిత్రాన్నం చేసుకుంటూ ఉంటాం చారు అప్పలాలు ఆ టైంలో వంకాయ కూరను ఓలిగలు రెండు ఎంత మ్యాచింగ్ ఇప్పుడు చూస్తే నువ్వు అదే రోజు ఉపవాస ప్రార్థన అదే రోజు చర్చిలో మీటింగ్స్ ఎక్కడ పాయా దినాలు ఐగుప్తులు చెప్పారు కదా ఏం దినాలు అవి ఏం దినాలు దోసకాయలు తింటాంటమే ఎర్ర ఎర్రగడ్డలు తింటాంటమేమి ఐగుప్తులు నిక్కర్లు వేసుకొని చినికిపోయిన నిక్కర్లు వేసుకొని ఉంటాం లైన్లో నిలబడితే ఎంత ముద్ద వేస్తాను ఎంత మంచి తినాలో అవి ఈయన చూసే మన్నా మేము ఆకాశం కింద పగులు ఆకాశం కింద రాత్రి మేఘస్తంభం అగ్నిస్తంభం కింద నడుస్తాను ఈరోజు ఎంతమంది క్రైస్తవులు లేరు అట్లా వాళ్ళు కదా కానీ నీకు తెలుసా అప్పులరా సారా అట్లా అనలేదు పాపం సి సమస్యలు వచ్చినప్పుడు కూడా దేవుడు మనతో ఉన్నాడు మర్చిపోకూడదు ఓకే సి అట్లే నడిచారు ఏమైందో తెలుసా మీకు సి నేను ఈరోజు కొద్దిగా చెప్పి ముగిస్తాను చూడండి అబ్రహాము బహు ధనవంతుడైను ఈరోజు ఎందుకు మీకు చెప్తాను అబ్రహం ధనవంతుడైతే అబ్రహం స్టోరీ వాళ్ళ స్టోరీ మాకేం చెప్తావు సార్ మాకేం సంబంధం అబ్రహంతో ఇంత దూరం వస్తే నువ్వు అబ్రహాం గురించి చెప్పి పంపిస్తావా ఈ స్టోరీ అబ్రహంది కాదు పిల్లరా ఈ స్టోరీ నీది నాది గలతీలు రాసిన పత్రిక మూడో అధ్యాయం చదవండి ఎవరన్నా పద్మూడు పద్నాలుగు అధ్యాయాలు వాక్యాలు సారీ గలతీలు రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్మూడు పద్నాలుగు

అబ్రహాము మీద ఉన్న ఆశీర్వాదాలు ఇరవై తొమ్మిది చదువున క్లియర్ అవుతుంది ఇరవై తొమ్మిది తొందర చదవాలి ఇరవై తొమ్మిది అదే అదే మీరు మీరు క్రీస్తు సంబంధులైతే మీరు క్రీస్తు సంబంధం అంటే యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి ఉంటే ఆ పక్షముందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి ఆ పక్షముందు మీరు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు వాగ్దాన ప్రకారం వారసులైన అంటే ఎందుకు మీ ఈ స్టోరీలు చెప్పి మీ ముందర మాట్లాడతానంటే అబ్రహాముకి ఏమేమైతే వాగ్దానాలు చేశాడో యేసు ప్రభు ద్వారా ఈ ఆశీర్వాదాలన్నీ మీ నా జీవితంలో ఉన్నాయి పిల్లలు జస్ట్ అబ్రహాముకి ఏమేమి చెప్పాడు అవన్నీ నీకు నాకు రెగ్యులేట్ అయిపోయినాయి నీ నా జీవితంలో అనుక్షణము కొనసాగుతున్నాయి ఇప్పుడు నీ విశ్వాసము అబ్రహాం విశ్వాసంలా ఉండి నువ్వు అన్నీ తీసుకోగలవు ఆయనలా విశ్వాసం చూపిస్తే కృప అబ్రహాం మీద ఉన్న కృప నీ మీద ఉంది ఎందుకంటే నువ్వు నేను అబ్రాముకి పుట్టాం అంటే స్పిరిచువలీ అబ్రాహం సంతానం మనం యేసు ప్రభు ద్వారా అందుకే ఈ టాపిక్ అవసరం దేవుడు ఎల్సదాయని అని ఎట్లయితే అబ్రహాంతో చెప్పాడో అబ్రహాం ఆశీర్వాదాలు నీ మీద ఉన్నాయంటే అర్థమేమో తెలుసా నీతో నాతో దేవుడు చెప్తున్నాడు నేను ఎల్సదాయని నీ జీవితంలో యహోవా ఈరేని అయితే నీ అబ్రాహము నువ్వు అబ్రాహము సంతానం కాబట్టి అబ్రహాము లాంటి విశ్వాసం నువ్వు కలిగవు ఏంటి అబ్రహాం యొక్క విశ్వాసం చెప్పే సముద్రం అంత ఉంది అనుకోండి అబ్రహాం యొక్క విశ్వాసంలో నాకు ఒక పదం చాలా నచ్చుతుంది అబ్రహాం యొక్క టోటల్ నేచర్ ఒక నిమిషంలో చెప్పాలంటే అబ్రహాము ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది అబ్రహాం యొక్క స్పెషల్ నేచర్ ఏముంది సార్ క్యారెక్టర్ సి నేను ఆల్రెడీ చెప్పా అత్యధికమైన కృప నీ మీద నా మీద ఉంది ఎంత అధికమైందంటే దాసుని తీసుకొని ప్రధానమంత్రి చేసిన దేవుడు నీ నా దేవుడు ధాన్యాన్ని తీసుకొని మహామంత్రిని చేసి నెప్పుకత్ రాజు వారి ఆ యొక్క తన కొడుకుకు బెల్తెసేజరు ఆ తర్వాత వచ్చిన రాజులు అందరూ కూడా దానియాల మీద ఆధారపడి బ్రతికితేట్ల చేశాడు ఆ మహా దేవుడు నీకు నాకు తండ్రిగా ఉన్నాడు అటువంటి బలమైన అదే కృప నీ మీద నా మీద ఉంది నువ్వు ఎంత ఎత్తుకుపోతానంటే పంపేశాడు దేవుడు నువ్వు ఏం చేయాలన్నా చేయగల చేయించి ఆ కృప నీ మీద ఉంది అయితే నీ దగ్గర నా దగ్గర విశ్వాసం అవసరం అబ్రాహా యొక్క గుణాల్లో బెస్ట్ గుణం ఏంటో తెలుసు ఆయన దగ్గర ఉండింది నాలుగు ఇంగ్లీష్ రాయబడి నాలుగు అదే రాసిన పత్రిక నాలుగు సరిగ్గా సెట్ కాలేదు పిల్లరా అది అది చాలా ఆపోజిట్గా ఉంది అదేమో తెలుసా పంతొమ్మిదిలో రాయబడింది నాలుగు పంతొమ్మిది తెలుగులో పెట్టినాయి ఇంగ్లీష్లో పెట్టిన ఆయన చీ అండ్ బీయింగ్ నాట్ ఇన్ ఫెయిత్ హీ కన్సిడర్డ్ నాట్ ఈ పదం ఫులరా మీ నా రక్తంలో మీ నా ఆలోచనలు హీ కన్సిడర్ నాట్ ఆలోచించలేదు ఆయన అంటే అడగండి ఈయన జాగ్రత్త తినప్పులరా జాగ్రత్త వినోళ్ళు మీరు అబ్రహం యొక్క స్పెషల్ నేచర్ నీలో నాలో ఉండాలి హీ కన్సిడర్ నాట్ ఆలోచించేవాడే కాదు కరువు వచ్చింది ఉదాహరణకి ఆలోచించేవాడు కాదు ఇది చంపేస్తుంది ఎందుకు వచ్చింది దేవుడు ఆడినాడు సి ఆయనకి ఒకటే ఆలోచన ఉండదు ఎప్పుడో నేను ఆశీర్వదించబడిన నేను ఐశ్వర్యవంతుని నేను ఈ భూమి మీద వెలుగులా ఉండేదానికి ఉండేది సి ఎప్పుడు ఆయన దేవునికి విరో ఐ మీన్ లైక్ ఆయన వాగ్దానానికి విరోధంగా ఆలోచించేవాడే కాదు సి నూరేళ్లలో ఆలోచించేవాడే కాదు పిల్లలు కారణి ఆలోచించకూడదు పిల్లరా దేవుని వాగ్దానానికి విరోధంగా సి దేవుడు ఉన్నాడు ఆరోగ్యం గురించి ఈవెన్ నువ్వు అనారోగ్యంలో ఉన్నా కూడా ఈవెంట్ నువ్వు మందులు తింటాన కూడా ఈవెంట్ నీకు అనిపిస్తాన కూడా డాక్టర్లు చెప్పిండేదే నిజమని యు దేవుడు చెప్పిందే నిజం దేవుడు ఏసే తిన దెబ్బ చెత్త నాలో స్వస్థత పని చేస్తూ ఉంది ఇంకోటి చెప్తున్నా స్వస్సత పరచండి అనద్దండి క్రైస్తవులకి అది తప్పు ప్రార్థన అది ఆ ప్రార్థన ద్వారా మీరు ఏం తెలియజేశారంటే నేను నమ్మడం లేదని నువ్వు స్వస్థపరచమంటే సి నిజం పిల్లరా దేవుడు అక్కడ చెప్పలే ఆరోగ్యం కోసం స్వస్థత కోసం ప్రార్థన చేయమని ఎందుకు తెలుసా ఏసే తిన్న దెబ్బ చేత మనలో స్వస్థత ఉంది ఏంటి డిడ్ నాట్ కన్సిడర్ అబ్రహం జగాలో నువ్వు ఉన్నావు అనుకో ఈరోజు ఉన్నాం మనము ఏం చేయాలా ఆరోగ్యం నాలో ఉంది సి ఏ రోజు ఏసు క్రీస్తు అక్షుడిగా అంగీకరించావో నీలో ఆరోగ్యం ప్రవేశించింది సాతాన్ నీకు దాన్ని నమ్మకుండా చేసేదానికి రకరకాలుగా సమస్యలు నీ మీద వచ్చేటట్ల చేస్తాడు ఆలోచనలు వచ్చేటట్లు చేస్తాడు కానీ నువ్వు తెలుసా నేను ఆరోగ్యంతో నింపబడిన బిడ్డని ఏసే తిన దెబ్బతి నాలో ఆరోగ్యం ఉంది దేవుడు చెప్పాడు అబద్ధం చెప్పడం సి ఎప్పుడైతే దీన్ని తీసుకొని నువ్వు వెళ్తావో మీకు తెలుసా జాగ్రత్తలే దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు కదా సపోజ్ చెట్లను సృష్టించాడు దేవుడు ఎలా సృష్టించాడు దేవుడు దాంట్లోనే ఏముంది విత్తనం ఉన్నింది ఐ మీన్ నా అదే టైం లేదు కానీ దానిలో పైపులరా సి దేవుడు ఏది సృష్టించినా దాంట్లో పెట్టేస్తాడు తర్వాత దానికి కావాల్సింది ప్రొడ్యూస్ అయ్యేదానికి ఏ చెట్టు సి దేవుడు ఆవుల్ని ఎన్ని ఆవుల్ని సృష్టించాడు ఆవుల్ని ఎన్ని ఆవుల్ని సృష్టించాడు ఓకే క్విజ్ క్వశ్చన్ అమ్మా రెండు ఆవుల్నే ఏమట్లా అమ్మా చె మీరు ఎంత ఎన్ని ఆవులను సృష్టించాడు ఏం పెద్ద సైన్స్ కోసం ఒక ఆవుని సృష్టించాడు దేవుడు మళ్ళా రెండోసారి ఆవులు కాలినప్పుడు ఆవు కలుగును కాక అన్నా ఆవులో ఏం పెట్టాడు ఆవుని పెట్టాడు సరే ఈ సృష్టిలో దేవుడు ఏ సృష్టించినా ఒకేసారి సృష్టించినేది అర్థం కాలేదు ఏనుగును సృష్టించాడు మళ్ళా ఏనుగుల్ని సృష్టించలే ఏనుగులోనే ఏనుగుల్ని పెట్టాడో అర్థం కాలేదా ఏ చెట్టు ఇప్పుడు మామిడి చెట్టు అనుకో మళ్ళా దేవుడు ఇంకో మామిడి చెట్టుని సృష్టించలే ఆ దాంట్లోనే విత్తనాల్ని పెట్టాడో ఓ సో పోల్లేండి ఇప్పుడు మీకు దాంట్లో దేవుడు నాకు టైంలో ఆల్రెడీ ఎనిమిది ఇరవై అవుతుంది ఓకే సి నూతన సృష్టి అయిన నువ్వు ఎస్ ఎప్పుడైతే దేవుడు నిన్ను నూతన సృష్టిగా చేశాడో నీలో ఇన్బిల్ట్ ఉందంతా ఏంది ఆరోగ్యం ఐశ్వర్యం సామర్థ్యం అభిషేకం అద్భుతాలు చేసే జీవితం సమ్ ఐ మీన్ నువ్వు ఏ సుప్రభు ఏమై ఉన్నావో నువ్వు నేను అదై ఉన్నాం పిలరా అందుకే దేవుడు ఒప్పుకోడు నాకు స్వస్థపరచు ప్రభు అంటే దేవుడు అంటే నువ్వు ఆల్రెడీ స్వస్థత పొందుకుని నీలో ఉంది అదే ఏసే తిన దెబ్బల చేత నీలో స్వస్థత ఉంది ఐ షుడ్ నాట్ కన్సిడర్ అబౌట్ సిక్నెస్ ఈవెన్ దో ఈవెన్ దో ఈవెన్ అనారోగ్యంలో నువ్వు పోతాను కూడా నువ్వు ఛాలెంజ్ చేయాల్సింది ఏమో తెలుసా నిన్ను ఏసే తిన దెబ్బ చేత నాలో స్వస్థత ఉంది నా రక్తంలో దేవుని జీవం ఉంది దేవుడు సామర్థ్యం నాలో ఉంది సజ్జిపోయిన వాళ్ళని లేపే సామర్థ్యం నాలో ఉంది పరిశుద్ధాత్మ దేవుడు ఏ దేవుడు అయితే యేసు ప్రభుని మృతుల్లో నుంచి లేపాడో ఆ దేవుడు నాలో ఉన్నాడో పరిశుద్ధాత్మ దేవుడు నా ఎముకల్లో నివాసం చేస్తున్నాడు జీవం నాలో ఉండేది జీవితం నాలో ఉండేది యు హ్యావ్ టు ఫైట్ ద బ్యాటిల్ సే ఇదే నువ్వు కన్సిడర్ చేయాల్సిందే అది ఏ సమస్యలు వచ్చినా ఆలోచించకూడదు పిల్లరా ఎప్పుడు నువ్వు వాక్యం వాక్యం మీదనే నిలబడాలా కృతజ్ఞతలు తండ్రి నేను ఆశీర్వదించబడినవాడిని నేను ఇంట్లో ఆశీర్వించబడిన వాణ్ణి మీ మమ్మీ డాడీ చెప్పచ్చు నువ్వు పెద్ద రోగువే అని అర్థమవుతుంది ఈడేట్ అనొచ్చు మీ మమ్మీ డాడీ నిన్ను యూ షుడ్ నాట్ అక్సెప్ట్ దాట్ దా అబ్రహాం యొక్క స్పెషాలిటీ అదే పిల్లరా అబ్రహాము ప్రపంచం ఏం చెప్పినా అబ్రహాకి అబ్రహాము దేవుడు చెప్పినదే చెప్పేవాడు హీ డిడ్ నాట్ కన్సిడర్ అంటే ఏది ఆలోచించేవాడు కాదు దానికి విరోధంగా దానికి విరోధంగా దేవుడు చెప్పిన దానికి విరోధంగా అందుకే అనుక్షణం నువ్వు నేను విశ్వాసంలో జీవించడం అంటే ఏమో తెలుసా అబ్రహంలో జీవించడం అంటే ఏమో తెలుసా దేవుడు చెప్పినదే నువ్వు నేను నమ్మాలా చెప్పాలా దాన్ని ఆలోచించాలా సపోజ్ నేను ఆశీర్వదించబండవాన్ని నేను ఆశీర్వదించబడినంతే దాట్ సైట్ ఈరోజు నీ దగ్గర కోటి రూపాయలు లేకపోవచ్చు కానీ దీన్ని నమ్మినప్పుడు ఒకే రాత్రిలో అబ్రహాంని మార్చిన దేవుడు నిన్ను నన్ను మార్చగలడు ఎందుకంటే దేవునికి ఇష్టం నమ్మేవాళ్ళంటే విశ్వాసంలో జీవించే వాళ్ళంటే ఇష్టం నువ్వు అన్నావనుకో నేను బయటికి వెళ్తున్నా నేను ఆశీర్వదించబడిన వాడిని నా చేతి కార్యాలన్నీ ఆశీర్వదించబడి ఉన్నాయి నా మినిస్ట్రీ ఆశీర్వదించబడింది మీరు నూరు యాభై మంది ఉండొచ్చు ఈరోజు ఐ డోంట్ ఐ మీన్ లైక్ నైన్ కన్సిడర్ చేసేది వేరే పిల్లరా నేను చూసే జనం వేరు నేను చూసే మినిస్ట్రీ వేరు నేను చూసే నేను ఆలోచించే ఆలోచనలు వేరు ఈవెందో అలా లేకున్నా నా దేవుడు చెప్పినది నాకు నేను కన్సిడర్ చేసేది సే అది అబ్రాహాం యొక్క స్పెషాలిటీ పిల్లరా ఈవెన్ దో శరీరం అంతా చచ్చిపోయింది ఆయన శరీరం ఆయన కన్సిడర్ ఏమో తెలుసా ఆయన ఆలోచించేదేమో తెలుసా నేను అనేక జన్లకు తండ్రిని నువ్వు చెప్పి ఉన్నావు నాకు తెలియదు పరిస్థితుల గురించి నీ వా నీ మాటలు నిజం నువ్వు చెప్పింది నిజం నువ్వు చెప్పింది అమ్ముతా నువ్వు చెప్పింది నేను మాట్లాడతా నువ్వు చెప్పిన దాంట్లో జీవిస్తా నీ చెప్పింది నా సర్వం సి అదే పిల్లర దేవునికి ఇష్టమైంది అది అబ్రహాం యొక్క స్పెషాలిటీ అది అబ్రహాము జీవించే విధానం అందుకే అబ్రహాము సరితూగాడు దేవుడు ఏల్చిన ఆశీర్వాదాలు తీసుకునేదానికి కృపను ఆయన తన విశ్వాసం ద్వారా పొందుకున్నాడు జీవితంలో అబ్రహాం జీవితం ముందు చూడండి మీరు క్రైస్తవులు వచ్చిన సమస్య ఏమి ఐశ్వర్యం గురించి మాట్లాడతాను ఐశ్వర్యం అంటేనే చెడ్డదనుకుంటారు ఐశ్వర్యం అనుకుంటే ఏదో పాపం అనుకుంటారు ఐశ్వర్యం ఉంటే పరిశుద్ధంగా జీవించలేమనుకుంటారు అబ్రహాము చూడండి అబ్రహం ఎక్కడ రాశారు అపరిశుద్ధుడు అయిపోయాడని మీరు ఇరవై నాలుగు మొదటి వాక్యం చదవండి ఏం రావడం జస్ట్ ముగిస్తాను నేను రెండు రెండు నిమిషాలు జస్ట్ ఇరవై నాలుగు ఒకటి చదువున అధికారంలో ఇరవై నాలుగు ఒకటి ఇరవై నాలుగు ఒకటి ఇరవై నాలుగు ఒకటి మా చదువుతారా అబ్రహాము అబ్రహాము బహుకాలం గడిచిన గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయంలో అబ్రహామును ఆశీర్వదించను మీరు చూసి ఇంగ్లీష్ లో అబ్రహాము వృద్ధుడై ఉన్నాడని రాయబడింది అక్కడ చూస్తే దాదాపు నూట ముప్పై ఐదు ఏళ్ళు ఎంతో ఏ గుర్తులేదు కానీ నూట నలభై రెండు అక్కడ రాస్తే బ్లెస్డ్ అబ్రాహా ఇన్ ఆల్ థింగ్స్ ఇన్ ఆల్ థింగ్స్ అన్ని వస్తువుల్లో రాయబడింది పిల్లల ఇక్కడ తెలుగులో అన్ని విషయాల్లో రాయబడింది మంచిది అది కూడా అన్ని విషయాలు డబ్బు ఆరోగ్యం బలం పిల్లలు మాత్రం అన్నిట్లో ఆశీర్దించబడి ఉన్నాడు పరిశుద్ధుడుగా లేడా క్రైస్తవు లేక భావన ఏం తెలుసా డబ్బులు ఉంటే పరిశుద్ధులు ఎన్నో ఆపిపత్ సాయిత యొక్క భాష అది అది అబద్ధం అది అన్ని విషయాల్లో ఇదే పదము యేసు ప్రభు వాడాడు ఏడో చెప్పండి ఇదే ఆల్ థింగ్స్ ఆల్ థింగ్స్ ఇంగ్లీష్లో ఎక్కడా ఆల్ థింగ్స్ సిరీస్ కూడా అదే జరుగుతుంది మీకు గుర్తు లేదు నో 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 ప్రొవైడింగ్ ఆల్ థింగ్స్ డూ ఆల్ థింగ్స్ కాదు అన్నీ అన్నీ ఇస్తానని ఫేమస్ వాక్యం నో 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 యా మ్యాథ్యూ సిక్స్ థర్టీ త్రీ నా నీతిని నా రాజ్యాన్ని వెతికితే ఏం చేస్తాను నేను మిగతావన్నీ ఇలాగే ఇచ్చేస్తాను ఆల్ థింగ్స్ ఇఫ్ యూ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హీస్ రైచియస్నెస్ హీ షెల్ యాడ్ ల్ థింగ్స్ అన్నీ క్రైస్తవులు ఎక్కడ ఎక్కడి నుంచి బోధన ఏమో కానీ ఇదంతా ఐశ్వర్యం చెడ్డది ఐశ్వర్యంతో పాడైపోతాం ఐశ్వర్యం ఉంటే గర్వం వస్తుంది ఐశ్వర్యం ఉంటే ఆయన నేను చెప్తున్నా చాలామంది బీదవులు ఉన్నారు మహా గర్విష్ఠులు చాలామంది కోటీసులు ఉన్నారు గర్వమే లేని వాళ్ళు అది కాదు పిల్లరా గర్వం తెచ్చే డబ్బు కాదు డబ్బుని ప్రేమించి దేవుణ్ణి పక్కన పెట్టే వాళ్ళకి ఆ యొక్క అది అపరిశుద్ధత లేవంటే అది గర్వం తెచ్చేది కానీ మీరు నేను దేవుని బిడ్డలం దేవుని కోసం బ్రతకాలి వాళ్ళము ఐశ్వర్యం మనకు చాలా అవసరం మీరు అదే అధ్యాయంలో మీరు చూస్తే ఒక వాక్యం చదువు నేను లాస్ట్లో ముగిస్తాను నేను ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై నాలుగు ముప్పై ఐదు చూడండి అబ్రహం నాకు టైం ఐ మీన్ ఎనిమిది ఇరవై నాలుగు ఇరవై చదువు నేను తొందర చదివేసి అదే ముప్పై నాలుగు ముప్పై ఐదు సారీ ముప్పై నాలుగు ముప్పై ఐదు చూడండి ఏం చెప్తున్నాడు అబ్రహమ్ నేను అబ్రహాము దాసుడను యహోవా నా యజమాను బహుగా ఆశీర్వదించను ఎంత ఆశీర్వదించాడు బహుగా లాస్ట్ డేస్ ఇది అబ్రహం వై ఎప్పుడు అపరిశుద్ధుడయ్యాడు అబ్రహము అంత డబ్బు వచ్చినప్పుడు లేదు పిల్లరా అది పెద్ద సాధారణ భాష అది డబ్బులుంటే అపరిశుద్ధులు అవుతాము డబ్బు లేకుండా అపరిశుద్ధులుగా ఉన్నారు కానీ ఇక్కడ ఏం జరిగింది నెక్స్ట్ వాక్యంలో అతడు గొప్పవాడయ్యను అతనికి గొర్రెలు గొడ్లను వెండి బంగారములు దాస దాసి జనములు ఒంటెలు గాడిదలు దయచేసాను మిర్జసరా సి దేవుడు మాట విన్నప్పుడు ఆరంభంలో సమస్యలు వచ్చాయి ఇంకా చాలా సమస్యలు వస్తూనే ఉన్నాయి అబ్రహాముకి కూడా కానీ అబ్రహం ఎనికి తిరిగి పోలేదు బ్లరా వాళ్ళ దేశానికి ఎనికి తిరిగి పోలే దేవుని నుంచి సి అబ్రహము విశ్వాసం దేవుని యొక్క కృపను సమస్తాన్ని అబ్రహం దేవుడు చేసే సమస్తాన్ని తీసుకురాగలిగింది ఏది విశ్వాసం విశ్వాసం అంటే ఏంటి జస్ట్ చాలా ఉంది కానీ ఒక పదమే నేను చెప్పాను హీ డిడ్ నాట్ కన్సిడర్ ఏంటి నువ్వు పోయే తవుడు అనారోగ్యం ఎదురు కావచ్చు నువ్వు పోయే తడు నిరుత్సాహం ఎదురు కావచ్చు నువ్వు సువారు చెప్పినప్పుడు నేను అవమానించవచ్చు నీకు కొట్టేకి భయపడించవచ్చు చెడ్డ చెడ్డ విషయాలు జీవితంలో ఎదురు కావచ్చు కానీ గుర్తుపెట్టుకో వాటిని